ఓడి మాత్రం నిశ్చయించుకుని భక్తి గల్ల స్త్రీ ఉంటే బాగుంటుంది అని ఆ రోజుల్లో సిఎస్ఐ చర్చి ఇప్పుడు కూడా గల్ల కుటుంబము ఏదంటే పాస్టర్ గారు కుటుంబం బిషప్ గారి కుటుంబమే వాళ్ళకి గల్ల కుటుంబం అందులో ఏరి కోరి ఏరి కోరి ఒక బిషప్ గారు సిఎస్ఐ బిషప్ గారు రాయలసీమ డయాసిస్ రెవరెండ్ ఆల్బర్ట్ ఆండ్రూస్ అని ఆయన పేరు సిఎస్ఐ చర్చి ఆయన బిషప్ గారు రాయలసీమలో కడపలో ఉండేవాడు రాజశేఖర రెడ్డి వాళ్ళకు దగ్గర దంప సంబంధం చూసి 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 ఆయన కూతుర్ని తీసుకొచ్చి నాకు చేసింది మా పెళ్ళి అయిపోయింది సేఎస్ఏ చర్చి పాకాల్లో నాకు ఒక భయం పుట్టుకొచ్చింది నేను అవసరంగా బాగుండే వాడిని తీసుకొచ్చి ఈ భక్తి పర్రాలైన స్త్రీని తీసుకొచ్చి అంటగట్టింది ఇప్పుడు నేను ఆ ఆటలు ఆడొచ్చా తాగొచ్చా మందు కొట్టచ్చా సినిమాలు పోవచ్చా ప్యాకెట్ ఆడొచ్చా ఏంటో ఇంకా భయం ఎత్తుకుంది లోపల ఈమెమో బిషప్ గారి కూతురు ఏం చేయాలో అర్థం కాలే సో పెళ్ళైంది నెక్స్ట్ డే ఏదో మా అమ్మ పెళ్ళంతా అయిపోయినాక కొద్ది రోజుల అది హైదరాబాద్కి వచ్చేసినాము వచ్చినాక ఈమెను చూస్తూ ఉన్నాను ఎంతవరకు భక్తిని నాకు అర్థం కావడం లే చూస్తే భక్తి ఏం కనపడడం లేదే మరి ఏంటో చూసే సరే ఏదైతేనేమి ఎక్కడ పొద్దున ప్రార్థన సాయంత్రం ప్రార్థన మొక్కాలు జీవితం అంటే సంపుతాదేమో అని నేను ఒక పక్క ఒకరోజు కూడా భక్తి గురించి మాట్లాడలే ఒకరోజు ప్రార్థన గురించి మాట్లాడలే ఏదో మనకు అనుకూలంగానే దొరికినట్టుందే అని అనుకున్నా సో మెల్లిగా ఒకరోజు సినిమాకు పోదామా అని అన్న పోదామనింది ఒరే ఇంకేం కావాలా ఇది ఇంతకంటే ఇంకేం కావాలా అసలు పోలిస్తాదో లేదో వాళ్ళకి పర్మిషన్ ఇస్తదో లేదో అని చాలా తగక్కాగా ఏర్పడ్డా ఆ తర్వాత ఒక షో రెండు షోలు రోజు మూడు షోలు చూడడం మొదలుపెట్టా ఇద్దరు పిల్లల్ని వేసుకొని మొదలుపోయి ఇద్దరు పిల్లలు సైకిల్ ఎక్కించుకొని పోయేవాడిని మా ఆవిడనుక ఇద్దరు పిల్లలు ఒక ఆమె బుట్టలో ఒక ఆమె హ్యాండిల్ మీద సో తిరిగి చిన్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏదో బాగానే ఉంది ఇప్పుడు మందు కొట్టాలా ఒప్పుకుంటుంది కొంతమంది ఆడవాళ్ళు ఒప్పుకోరు చాలా తలకైనా నొప్పి ఇంట్లో మందు కొట్టాలంటే బయట తాగేసినా కానీ ఇంట్లో తాగొద్దంటారు నేనేమంటే ఇంట్లో తాగితే క్షేమ బయట తాగితే ఫాతూ ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో అనవసరం లేని పని అలవాట్లు అవుతాయి అలాగే ఇంట్లోనే కొడితే మంచిదే నా ఉద్దేశం రోజు అడిగిన కొంచెం చిన్నది అది తెచ్చుకోండి నో ప్రాబ్లం అనేసింది అరే ఇంతకంటే మనకు ఇంకేం కావాల అరే గారి బాగా దేవాలనుకున్నా బ్యాక్సిల నో డౌట్ ఏదో మా అమ్మ ఆశతో సహకరించి మంచి భక్తిగత పెళ్ళాన్ని చేస్తామంటే ఈ అన్నిటికీ ఓకే ఓకే అంటామంటే ఇంకా ఫుల్ ఫ్రీడమ్ లైఫ్ బాగా చేసుకున్న నువ్వు కూడా కొంచెం అంటే ఆ కంపెనీ అయితే కొంచెం తీసుకుంటాలే బట్ ఐఎమ్ నాట్ రెగ్యులర్ ఇంకడ్ ఏ తాగుబోతునుకో బాకంటే ఓకే ఓకే కొంచెం ఒక పక్కన ఎందుకంటే ఎవరో కంపెనీ కాదు తాగుబోతున్నారు డెఫినెట్గా ఒక కంపెనీ ఉంటేనే మంచిది ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అది క్రౌడ్ అంట టూ అంటే కంపెనీ త్రీ అంటే క్రౌడ్ అంట సో భార్య కంపెనీ ఉంటే ఇంకా బెస్ట్ కదా తనకు భయం ఏమంటే ఇంట్లో కానీ తన కానీ కంపెనీ ఇవ్వకపోతే ఇక్కడక్కడ బయట పోయి తాగేసి నలుగురు ఫ్రెండ్స్తో లేనిపోయినంత గొడవలు ఎక్కువ తాగేసి ఇదంతా వస్తాయి సో బెస్ట్ థింగ్ ఇంట్లోనే అయితే పెట్టండి కంపెనీ ఇచ్చింది చాలా బాగా పోతా ఉంది బండి ఈ పరిస్థితిలో ఉండగా ఒక ఒకరోజు రాత్రి ప్రభు నాతో నువ్వు తాగుతూ తందలు ఆడుతూ పరలోకానికి ఎట్లా పోతాయో ఆల్రెడీ స్లైడర్ ఇంకా నాకు పెద్ద దెబ్బ తగిలింది అది పెద్ద స్టోరీ అది రాత్రి అంతా ప్రభులతో పోరాడం జరిగింది ఏదైతేనేమి ప్రభు నీ ఇష్టం ఈ తాగుడు నుంచి నేను తప్పించుకోలేకపోయినా రోజు ఒకసారి బాటిల్ ఎక్కడికి తీసుకొచ్చేది తాగేది చాలా కష్టంగా ఉంది కానీ తాగకపోతే మనసు ఒప్పదు నేను అవసరమైతే పిల్లల్ని కూడా మేము స్టేజ్లోకి వచ్చేసేవాడిని అంతా తాగుడు పిచ్చి రాత్రి తాగుతాను పొద్దున తాగకూడదు అనుకుంటాను సరే ఏదైతేనేమో జరిగిపోతా ఉంది రోజులో ఆ రోజు తీర్మానం చేసుకున్న ప్రభువుకి సమర్పించేసిన ఇప్పుడు అసలు స్టోరీకి వస్తాం ఎదురుగా మా మా ఆవిడకేమో మారు మనసు లేదు నేనేమో మారు మనసు పొందేసిన ఇప్పుడు నేను మారు మనసు పొందిన ఒక నెలకు మా కూడా మారు మనసు పొందేసింది ఇంత కురురుడు ఇంత దరిద్రుడు ఈడే మారు మనసు పొందేశాడని చెప్పి ఆమె బిషప్ గారు కూతురు కదా ఏదైనా కొంచెం వాక్యానికి కొంచెం దగ్గర ఉంటుంది వాళ్ళ నాన్న మెసేజ్లు విని 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 ఆయన కూడా మొత్తం ఇది లేదు ఏది మారు మనసు లేదు ఆయన బిషప్ గారైనా కూడా ఎప్పుడో ఒక రోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మోకాళ్ళకి మా ఆవిడ మారు మనసు పొందినాక జరిగిన కథ ఇదంతా జస్ట్ వచ్చేసింది కాబట్టి చెప్తున్నా మా నాయన ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం నేను చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనేది ఎందుకు ఏమో ఎప్పుడు ఆయన మరి ఏం దేవుడు మార్చేసినాడు బక్సింగ్ గారితో ఆయన లండన్లో ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారంట ఆయన అప్పుడు ఆంగ్లింకన్ చర్చ్లో ఉన్నాడు సో తమ అది పెద్ద స్టోరీ అది కూడా సో ఇద్దరు కలిసి లండన్లో ఉన్నారంట సో ఏదైతేనేమి ఆయన కూడా మార్మల్ స్పంద్ చేసినాడు సో ఎవ్రీథింగ్ వాస్ డన్ ఇప్పుడు మాకు సహవాసం కావాలా ఎబ్రోహన్ సహవాసానికి పోయేదో మాకు తెలియదు నన్ను ఎట్లా బ్యాప్టిజం తీసుకున్న బ్రదర్ బక్సింగ్ గారే రూమ్స్ ఇచ్చాడు నైన్టీన్ సెవెంటీ టూలో కానీ ఎబ్రోన్ సహవాసము ఎక్కడుంది గోల్కొండ క్రాస్ రోడ్స్ ఏమని మనకు ఐడియా లేదు దో దోమీ హైదరాబాద్ ఎందుకంటే మా కంప్లీట్గా బ్యాక్ స్లైడ్ అయిపోయి సినిమాలు గినిమాలు తాగుడు ప్యాకెట్ వీటిలోనే మళ్ళా గడిపేస్తూ వచ్చాను సో ఆ రోజు రాత్రి మా ఇంటికి ముందుగా ఒక ఒక గ్రూప్ ఉండేవాళ్ళు వాళ్ళు రోజు సాయంత్రం ఆరు గంటలకు పాటలు పాడుతూ ఉంటారు క్రిస్టియన్స్ గిటార్ కాంగో క్యాసియో ఇవన్నీ ఉండేది సో నేను చూసినప్పుడు నాకు చాలా వింటూ ఉంటాను బయట ఇంట్లోంచి మేము పోయి మమ్మల్ని ఎన్నోసార్లు రమ్మన్నారు రండి రండి మీటింగ్ రండి హాయ్ ఏం మీటింగ్ లాయా బాబు మాకు సినిమాలు చూడాలి సీరియల్స్ ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి చూడాల్సినవి అని మేము పోయేవాళ్ళం కాదు ఇప్పుడు మారు మనసు పొందినాను ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నా ఇప్పుడు సహవాసం కోసం తాపత్రపడుతున్నాను ఎందుకంటే అది ఆటోమేటిక్ ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో వెంటనే సహవాసం మీరు చూస్తారా జంతువులు ఎప్పుడైనా చూడండి మీరు అది చిన్న జంతువు జింక కానీ గుర్రం కానీ ఆవు కానీ ఏదనే అది పుట్టనే దాని వాళ్ళమ్మ పొదువు కోసం ఆవు పొదువు కోసం పొదుగు కోసం ఎట్లా పోతాయో చూడండి అది ఎవరు నేర్పించినారో ఎవరు చెప్పినారో నాకు అర్థం కాలే ఎగురుకుంటా లేచి గంతులేసి నేరుగా పొదుగుదేరిపోయి ఆ పాలు తాగుతనే వాటికి ఎక్కలేని బెల్ల వస్తుంది సేమే మా ఆత్మీయంగా కూడా మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో ఏసైతో సైత వెంటనే వీ లాంగ్ ఫార్ ఫెలోషిప్ ఇప్పుడు నాకు ఫెలోషిప్ కావాలా ఎక్కడ పోవాలో నాకు అర్థం కావడం లేదు ప్రభువుని అడుగుతున్నా ప్రభు ఎక్కడ పోవాలి ఎదురుగా వాళ్ళు మీటింగ్స్ పెట్టినారు రోజు చలో ఎదురిగాయి కదా పోదాము అని అడిగితే ఎడితే అంటే ఆ పోదాం పదా అని చెప్పేసి ఒకరోజు ఆరు గంటలకు మా ఇద్దరు పిల్లల్ని వేసుకొని పోయినాం ఎదురులే అంత అంత అంతే వాళ్ళు గుమ్మం ఇదే మా ఎదుగురం ఆ రిజర్వ్ బ్యాంక్ క్వార్టర్స్లో బేగంపేటలో ఉన్నాం అప్పుడు సో వాళ్ళు క్రిస్టియన్స్ టమిలియన్స్ బాగా పాటలు పాడతారు బాగా ఆరాధిస్తారు బాగుంది పోయినాం మంచి ఇంగ్లీష్ పాటలు నాకు పాటలు మ్యూజిక్ క్యాస్ అంటే చాలా ఇష్టం అందుకే ఫస్ట్గా చూసుంటా ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేయర్స్ ఉన్నారు మంచి సింగర్స్ ఉన్నారు బా నిజంగా వింటూ ఉంటే పాటలు చాలా బాగుంది ఎందుకు ఆలస్యంగా వస్తారో కొంతమంది నాకు అర్థం కాదు యూ హావ్ టు రన్ టు లిజన్ అండ్ సింగ్ విత్ బ్యూటిఫుల్ కోయర్ ఇయర్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో పాటలు ఎంజాయ్ చేస్తున్నాను అందరూ మళ్ళీ ఆ కొన్నటువంటి ఆ పెద్ద కుమారుడు నా కొలీగు వెంటనే కవిరాజ్ అతని పేరు వర్షిప్ ద అవార్డు అన్నాడు ఓ వండర్ఫుల్ అందరం మొక్కల మీద వచ్చినాం నేను మా పాపను ఒక పాప మా ఆవిడ ఒక పాపని పట్టుకున్నాం మేము ఆరాధించడం వదిలిపెట్టాం ప్రభు గొప్ప దేవుడు మామూలుగా తెలుగులో మామూలుగా ఇక్కడ ఆరాధించి చేస్తూ చేస్తున్నాం వాళ్ళు ఆరాధిస్తూ 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 ఉన్నట్టున్న అందరూ వర్ష భాషలోకి వెళ్ళిపోయారు గట్టి గట్టిగా చేస్తున్నారు నాకు మావిడికి ఏం అర్థం కాలేదు ఏంటిది ఇంత బ్యూటిఫుల్ వర్షిప్ మేము బ్యూటిఫుల్ అనుకున్నాము అది భాషలు అంట ఏమంట మళ్ళీ తెలిసింది మాకు తెలియదు కదా వాళ్ళు చాలా చక్కగా ఆరాధిస్తూ అందరూ ఎవరైనా ఒకరైనా కన్ను తెరిచారంటే ఎవరు కన్ను తెరవాలా ఎవరైనా ఏమన్నా అందరూ పర్లోకం అయిపోయినారు ఆల్మోస్ట్ పర్లోకానికి వెళ్ళిపోయినారు అందరూ నేనేం చేయాలి మేము ఇక్కడ ఉన్నాము వాళ్ళేమో పరలోకానికి పర్లోకానికి వెళ్ళిపోయినారు ఏంది ఇది నాకు అర్థం కాలే ఓ కాలేషాలు గట్టిగా అది చేస్తున్నారు మా ఇద్దరు పిల్లలు బాగా కేకలసారు ఇంకా వాళ్ళు ఏడో వాళ్ళు భయపడిపోయినారు మాకు గుండె దడ వచ్చింది కానీ మేము కంట్రోల్ చేస్తున్నాం వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక అది చేశారు నేను వాళ్ళు కూడా ఏమైనా భాష వచ్చిందో డౌట్ వచ్చింది సో నోరు నోరుముసేసాను కట్టి అరవకుండా అరోబాకుండా ఇప్పుడు నాకు కొంచెం సిగ్గేసింది ఇంద్రా నేను మనసు పొందినని నాకు తెలుసు నా పాపాలు దేవుడు క్షమించారని తెలుసు నా పేరు జీవగ్రంథంలో రాశాడని తెలుసు చెప్పన శక్యమైన సంతోషం అని తెలుసు నా పాప భారమంతా దొర అన్నీ అనుభవం పోయి బ్యాంకులోనే మంచి సాక్ష్యం కలిగి మారు మనసు పొందినాడా ఓ వటో వట చేంజ్ వట చేంజ్ అంటూ అన్న అంత చేసింది ఐ వాజ్ డౌటింగ్ మై సెల్ఫ్ నేను మనసు పొందినానా లేదా ఇందుకు ఏం ప్రాబ్లము వీళ్ళమ్మ ఇట్లా భాషలు వెళ్ళిపోయి ఇంత మాట్లాడుతున్నారు నాకేం బారు పోనీ నాకు భాష రాదంటే వాళ్ళు హైదరాబాదు తప్ప ఇంకా వాళ్ళు ఏం చూడలే నేను దేశమంతా తిరిగినవాడిని ఎయిర్ ఫోర్స్లో అంతా తెలుసు నాకు ఆరు భాషలు వచ్చు వీళ్ళు ఏం భాష మాట్లాడతారో నాకు అర్థం కాలే నేను చెప్పినా నాకు రాని భాషలు మీకు ఎట్లా వచ్చు మీకు నాకు ఆరు భాషలు వచ్చు అంటే హే ఇది దేవదూతల భాష ఎందుకంటే నాకు పెద్ద డౌట్ వచ్చింది మీటింగ్ అయిపోతున్నాయి బ్రదర్ మీరు ఏమా భాషల్లో మాట్లాడినారు వాట్ ఈస్ దిస్ సో అంత హార్ బాటన్ అంతా ఇదిగా ఉన్నింది సో పవర్ఫుల్ అంటే యో దిస్ ఇస్ దేవదూషల భాష మరి నాకు రాదా భాష అంటే నువ్వు మారు మనసు పొందాలా మరి నేను మారు మనసు పొందిన నీకు తెలుసు బ్యాంకులో అందరికీ తెలుసు మరి మాకు తెలుసు మరి ఇదేనా మారు మనసు నో యార్ ఈ హెబ్రోన్లో ఉన్నారే ఇదంతా సోడా బాటిల్ గ్యాస్ లాగే ఉస్ అని కొడితే ఆ గ్యాస్ ఉస్సన్ వస్తే మళ్ళీ బుస్సన్ తగ్గిపోతుంది ఆ హెబ్రోన్ల గురించి మాకు మా అమ్మ ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నాడే అని ఏమో లో ఇఫ్ ఆర్ బోన్ అగెన్ యూ హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ అ స్పిరిట్ నువ్వు ఎప్పుడైతే స్పిరిట్లో ఫిల్ అవుతావో అప్పుడు విల్ టాక్ ఇన్ టంగ్స్ అన్నాడు ఓ ఆత్మహత్య నింపబడ మరి నేను ఆల్రెడీ పొందినట్టు వాక్యం ఉంది నేను చదువుతున్నాను ఐఎమ్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ స్పిరిట్ బికాస్ ఐఎమ్ బోర్ అగెయిన్ దేవుడు మన ఆత్మహత్య ముద్రించాడు అరే ఇదంతా సోడబాట్లేదని చెప్పాను కదా మీదంతా సోడబాట్లు గ్యాస్లో అంటే అయితే ఓకే రేపు మాట్లాడతాను నేను భాషలో రేపు టుమారో సిక్స్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది ఉంది టుమారో ఐ విల్ టాక్ ఇన్ టంగ్స్ అని చెప్పాను ఇంటికి పోయినా పోయి ప్రార్థన చేశాను ప్రభు ఇదేంటి వీళ్ళు చెప్తా ఉండారే నేనేమో మారుమనిషి పొందినని నేను అనుకుంటుంటే వీళ్ళేదో మా ఆత్మ నింపుదాలు ఉంటే నేను భాషలు మాట్లాడితే అప్పుడే మారుమనిషు అంటున్నారు వాట్ ఈస్ ఇస్ అర్థం కాలే సరే ప్రభుతో పోరాడినాను ప్రభు టుడే ఐ వాంట్ టు స్పీక్ ఇన్ టంగ్స్ ఏ భాషైనా సరే నాకు ఆరు భాషలు వచ్చు ఒక భాష ఇచ్చి దంచిస్తాను నేను అని సో పోరు ఆవిడ కూడా చెప్పిన నేను చూడే ఈరోజు సాయంత్రం నేను భాషల్లో మాట్లాడతాను డీ రెడీ అయినా ఏమండి నిజంగా మాట్లాడతారా మరి దేవుడు వాళ్ళు చెప్పే కండిషన్ చూస్తే ఎందుకు దేవుడు ఇవ్వడు మనం మాట్లాడకపోతే దేవుడు నమ్మా అవమానం నేను దేవుని బిడ్డా మారు మనసు పొందినాను అని ప్రభువు తెలియాలంటే మరి భాష ఇస్తాడు దేవుడు ఎందుకు ఇవ్వడా విశ్వాసంతో ప్రార్థన చేసినా సాయంకాలం ఆరు గంటలకు పోతున్నాను ఎప్పుడు ఆరు గంటల అవుతుందా ఎప్పుడు పోయి భాషను మాట్లాడాలా అని ఓ తాపత్రం టైం ఇంకా అవ్వలేదు అవలేదు అవ్వలేదు ఆరు గంటలు అయిపోయింది గబగబ పోయినాం లోపలికి పోయినదా సేమ్ ఇదే పోయిస్తున్నాం ఒక పాప ఇంకొక పాప ఇద్దరం కూర్చున్నాం ఓ ఆరాధన స్టార్ట్ చేశారు అన్నీ బాగుంది అందరూ భాషల్లోకి వెళ్ళిపోతారు మేము ప్రభా దేవా ప్రభా దేవా అరుస్తున్నాము ఎందుకంటే వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్గా గరిస్తేనే కదా మనకు కూడా వాల్యూ ఉంటుంది ఓ దేవా ప్రభా దేవా అరుస్తున్నాం కానీ అసలు భాష రావడం నాకు డిసప్పాయింట్ అవుతుంది కదా ప్రభా ప్రభా గట్టిగా మొక్కుతున్నా ఇంకా ఎందుకంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఇదేమన్నా పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ లాంటివాడా ఆ ఆవిరి ఆత్మ అంటే సంథింగ్ లైక్ సంథింగ్ గ్యాస్ లేకపోతే సంథింగ్ సంథింగ్ ఆ మనకు తెలియదు కదా పరిశాత్మ ఎట్లుంటాడో ఆయన రూపం ఎట్లుంటుందో తెలియదు ఆయన ఏ ఏ ఫార్మేషన్లో లోపల ఉంటాడో అది కూడా మనకు తెలియదు సో నేను మొక్కుతున్నాను మొక్కుతున్నాను ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే పది మంది పిల్లలు మా అమ్మకు దాంట్లో నేను పెద్దోడిని అదే అడ్డగారిది అంటారు చూడు సేమ్ టైప్ నేను సో వాళ్ళందరూ కడిగేది స్నానం చేసి అంతా నేను చేయాలి ఒక ఐదో ఆరు సంవత్సరం పిల్లల నుంచి అంతవరకు నేను చిన్నోడిని కొంచెం ఐదు నేను ఆరు ఏడు సంవత్సరాలు చెడుపు వాళ్ళని నేను చూసుకోవాలి పరిస్థితి వచ్చేసింది సో మా అమ్మ ఏం చేస్తుంది వాళ్ళకి ఫుల్గా టూ ఇచ్చారు వచ్చి గబగబా వచ్చి పాలు తాగిచ్చేసి మా అమ్మ స్కూల్కి వెళ్ళిపోతుంది ఫుల్గా పాలు తాగిచ్చేసి ఇచ్చేసి ఆ బిడ్డను నా చేతిలో పోతుంది నా పనేం తెలిసినా ఆ బిడ్డను ముక్కచో పెట్టుకొని ఒళ్ళు నిమ్మ్రితా ఉండాల నిమ్మరితా ఉండాలా ఆ పిల్ల తేపో వాడు ఆ పిల్లో అని తేపు వచ్చేదాకా నేను నిమర్తా ఉండాలి ఆ తేపు వచ్చినప్పుడు అప్పుడు వదులుతారు అప్పుడు తీసుకొచ్చి పండబెట్టాలి అంతవరకు నేను పండబెట్టేది అట్లే తల్లులకు బాగా తెలుసు ఆ తేపు రావాలి సరే తేపు కోసం సరే నేను అనుకున్నాను ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏదైనా తేపు లాంటి ఉంటాడు ఎక్కడో తగులుకొని ఉంటాడు అది బయటకు వస్తే కానీ భాష రాదు అని ముక్కడం ముక్కడం మొదలుపెట్టాను మా ఆవిడ పక్కలో నేను నాకు డౌట్ వచ్చింది ఈ నేను పోనీ కానీ మా ఆవిడ మాట్లాడుతుందని నేను వెళ్ళి ఇక్కడ చూసాను ఆమె నన్ను ఇటు చూస్తూ ఉంది ఏం రాలేదా గ్యాస్ వస్తా ఉందంటే ఇంకేం లేదు నీకు కూడా రాలేదా అంటే నాకు కూడా ఏం రాలేదు మేము ఆ రోజు మేము పడ్డ డిసప్పాయింట్మెంట్ అంతా కాదు ప్రభా ఏదో అనుకున్నాను నువ్వు ఏదో చేసేస్తావు ఏదో భాష వచ్చేస్తంటే ఇది ఏంటి ఇది చెమట తప్ప ఇంకేం లేదు ఇంకా ముక్కితే ఏమొస్తుందో మనకు బాగా తెలుసు ఇంకా నేను రాత్రిపై ప్రభుతో పట్టుకున్నా ప్రభా ఇస్ దిస్ ప్రభు ఒకటే అన్నాడు నేను అసలు అక్కడికి ఎవడు బొమ్మన్నాడు అది ఇప్పుడే చెప్పేది నిన్న మాట్లాడినప్పుడు ప్రభుత్వ ప్రార్థన చెప్పచ్చు కదా ఆడికి పోవద్దు అని చెప్పి ఏం చెప్పలే గాడ్ హ్యాజ్ అ పర్పస్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే అక్కడ పడి లేస్తేనే కానీ అది ఏంటో నాకు తెలుస్తుంది లేకపోతే నాకు తెలియదు పేదను పడిపోతావు అన్నాడు నీ నమ్మిక తప్పిపోకుండా నీ కోసం ప్రార్థన చేస్తాననే కానీ నువ్వు పడిపోకుండా నేను ప్రార్థన చేయలేదని చెప్పి చూడండి మొత్తం కావాలంటే మీరు ఆ యొక్క లూకా వార్త ఇరవై రెండు వచ్చే ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాదు మీరు ఇంటికి వెళ్ళడానికి ధ్యానించుకోండి పేతుడు నీ సాతాను మిమ్మల్ని గోధుల వల్ల జల్లించేదానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని పడిపోకుండా ప్రార్థన చేయొచ్చు కదా ఏసయ్యా చీలా పేదరు పడిపోవాలా మూడు సార్లు బొంకాలా ఇది ప్రభు ప్లాన్ కానీ ప్రభు ఏమని చేశాడంటే పేదరు బొంకుతాడు కానీ ప్రభు నమ్మిక తప్పిపోకుండా కాపాడు దాట్స్ వాట్ ఇన్స్ప్రే నా కూడా దేవుడు అదే ప్రార్థన చేస్తుంటాడు ఇప్పుడు వద్దంటే కూడా ఆడకపోతున్నాడు ఆడిపోయి ఏం చేసుకుంటాడు కానీ ప్రభు తండ్రి నా కోసం ప్రార్థన చేస్తుంటాడు ఆ రాత్రి నమ్మిక తప్పిపోకుండానే కాబట్టి పడిపోయేదానికి దేవుడు అనుమతించాడు ఆడిపోయేదానికి కానీ నమ్మిక తప్పిపోకుండా కాపాడినాడు దట్ ఈస్ ద ప్రేయర్ ఇరవై నాలుగు గంటలు రెండు రెండు వేల సంవత్సరాలుగా ప్రభు చేస్తున్న ప్రార్థనా ఫలితం సో ఏదైతేనేమి ప్రభు ఇంక చదవని పుస్తకం లేదు లేదు ఇదేంటి టంగ్స్ ఈ భాషలేంటి ఇవన్నీ చూడ చూడ చూడంగా అల్టిమేట్లీ నాకు తెలిసింది అది నథింగ్ బట్ ఫాల్స్ అని తెలిసింది బట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ కొంతమంది నిజంగా ఉండొచ్చు మరి ఐ నాట్ గోన్ త్రూ ద డీటెయిల్స్ బట్ ఐ సైడ్ ప్రభు అక్కడికి పోవద్దు అన్నాడు మరి ఎట్లా ఎక్కడికి పోవాలంటే ఎవరైనా అప్పుడు ప్రభుతో కండిషన్ పెట్టా ఎవరైనా ఇద్దరు సేవకులు మా ఇంటికి వచ్చి మా మందిరానికి రండి అంటే అప్పుడు నేను పోతాను నాటికే అంటే ఆ రోజు సాయంత్రం ఇద్దరు సేవకులు రావడము నేను హెబ్రోనికి పోవడం జరిగిపోయింది అంత సేవకులు పేర్లు నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోవాలి సో ఆ రోజు నుంచి మధ్య దే సహవాసంలో నమ్మకంగా ఉన్నాను ఇట్ ఈస్ వాట్ ఈస్ అబ్రై సో వాట్ ఈస్ అ థాట్ ఇయర్ అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తే నువ్వు భాషలో మాట్లాడతావు అనేది తప్పుడు బోదా అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు డ్రైవర్ అట్ ఇప్పుడు మనకి ఎట్టా తెలుస్తుందండి ఎవడు దేవు ఆత్మచేత నింపబడిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అది ఇప్పుడు మనం తెలియజే ఈరోజు ధ్యానించబోతాం ఎందుకంటే నా అనుభవంలో నేను సంపాదించుకున్న కొన్ని పాయింట్స్ని పట్టుకొని వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆత్మ ఎవరు చాలామంది మనం ఎక్కువగా ప్రార్థన చేసేవాడు ఎక్కువగా బోధ చేసేవాడు గట్టిగా ఆరాధించేవాడు దినమంతా దేవుని మంది కాదండి దీస్ ఆర్ నాట్ ఆఫ్ ద క్వాలిటీస్ వాట్ ఈస్ ద రియల్ క్వాలిటీ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ అనేది మనం చూసుకుందాం చూసుకుందామా మొట్టమొదటిగా ఫిలిప్పీన్ రాసిన పత్రిక ఫిలిప్పీన్ రాసిన పత్రిక ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ సో ఆత్మ చూడండి మనము దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నామో ఏసుకృష్ణ ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ మీరు జాగ్రత్తగా వినకపోతే మీరు నన్నే తప్పుడు బోధన కూడా అనొచ్చు చెప్పినా పర్వాలేదు కానీ మీరు వాక్యానుసారంగా చెప్తున్నారు కాబట్టి మీ ఇష్టం అది ఎందుకంటే సరిగా అర్థం చేసుకుని ప్రయత్నించేది అప్పుడు ఏం చేయాలి సరిగా అర్థం చేసుకోవాలంటే యూ షుడ్ బి అటెంటివ్ మీరు కొంచెం ఏమారి తప్పుడుగా విన్నారంటే ఇదేదో తప్పుడు బోధ అనుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ఇప్పుడు మనము ఎప్పుడైతే మారు మనసు పొందినామో యేసు క్రీస్తు ప్రభులు సొంత రక్షకుగా స్వీకరించినామో మనము ఆత్మ ద్వారా నింపబడి ముద్ర వేయబడి ఉన్నాం రిమెంబర్ దట్ ఈ సబ్జెక్ట్ ఈ సత్యాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఇప్పుడు మనకు ఆత్మ నింపుదల కావాలా ఎట్లా చేయాలా ఏం సమాచారము ఇదంతా ఇప్పుడు వాక్యంలో వస్తుంది చాలా జాగ్రత్తగా చాలా కష్టమైన సబ్జెక్టు ఇట్స్ నాట్ దట్ ఈజీ కానీ మీరు కానీ ప్రయత్నించి ప్రభువు మీద ఆధారపడితే ప్రభువు నాకు సహాయం చేసి మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగిన సహాయం చేస్తాడు సో లెట్ అస్ డ్రా ఫస్ట్ సో ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి అది చూసుకుందాం ఆ క్వాలిటీస్ మనకు ఉన్నాయా లేదో పరీక్షించుకోండి నువ్వు ఆత్మ అయితే మనమే అందుకే ప్రభు అన్నాడు పైకి భక్తి కలవారుగా కనపడి దేవుని శక్తిని ఆశ్రయించని వారికి విముఖడవు కమ్ము అంటున్నాడు సక్కరే నాలుగో ఆరులో అంటున్నాడు మీరు బలము చేత శక్తి చేత కాదు కానీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించుకుంటారు చాలామంది హెబ్రోన్ సహవాసంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేస్తారు ఏమంజ మీరు ఆత్మదేవు గురించి మాట్లాడినే మాట్లాడరు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల గురించే మాట్లాడతారే అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు మన సంఘాన్ని సహవాసాన్ని మనం ఆత్మదేవుని గురించి మాట్లాడడం లేదు మన ఆత్మదేవుని ద్వారానే కార్యాలు జరిగిస్తున్నాం అనేది వాళ్ళకి తెలియపరచాలా అంతేగాని ఆత్మ దేవుని గురించి మాట్లాడచ్చు కానీ ఆయన ద్వారా మనం అన్ని ఏసైన్ మహిమ మహిమపరుస్తున్నామంటే దట్ ఈస్ అ రియల్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ అ రియల్ విజన్ ఆత్మ ద్వారా ఆత్మ గురించి మాట్లాడాలని ఎక్కువని వాళ్ళు చెప్తూ ఉంటారు ఎనీ వాట్ ఎవర్ ఈస్ వాళ్ళ విజన్ వాళ్ళది మన విజన్ అది ఇప్పుడు మనకు చూసుకుందాం వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఇక్కడ మొట్టమొదటిగా చూసుకుందాం ఫిలిప్పీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో వచనం ఏంటి వాట్ ఈస్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ హూ ఇస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ పదకొండో పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుందాం నాకు కొదవ కలిగినందున నేను ఈ లాగు చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను సహాయం నిమిత్తమై ప్రభావం చూసుకుంటున్నాం ప్రేమగల దేవ దేవా తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా కష్టమైన సబ్జెక్టే కానీ నీకు మాకు వర్ణించేదానికి నీకు ఈజీయే కాబట్టి సహాయం దయచేయి ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బలాన్ని సంపూర్ణతను మేము అనుభవించినట్లు మాకు సహాయం దయచేయి కొన్ని లక్షణాలు మేము ధ్యానించుకుంటున్నాం చాలా ఉన్నాయి కానీ మాకు అవసరమైనవి మాకు పనికొచ్చేది ఈ రోజుల్లో మాకు మరి తగినటువంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాకు సహాయం దాయిచ్చి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాము సెలవు చాటును పూర్తిగా మరుగుపరచము నీ మహిమను దొంగిలించకుండా కాపాడమని సర్వ మహిమాప్రభవులు నీకు ఆరోపిస్తూ ఏ పరిశుద్ధమైన పరిశుద్ధమైనా మన అస్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పావులు ఇక్కడ మొట్టమొదటిగా అంటున్నాడు నాకు కొదవ కలిగినందున నేను ఈ మాట చెప్పడం లేదు అంటే సిచ్యువేషన్ ఎట్లుందంటే పౌలకు నెసెసిటీ ఉంది అది ఫైనాన్షియలో లేకపోతే హెల్తో లేకపోతే ఏదో కొరత ఉంది కానీ ఒక మాట అంటున్నాడు నాకు ఏ కొరతలు కొదవలు ఉన్నా ఒకటి మాత్రం నేను నేర్చుకుని ఉన్నాను ఎవరండి నేర్పించేది ఆయనకు ఆయన మారు మనసు పొందక ముందు ఏ అంగీకరించే ముందు గమాలియలు నేర్పించాడు కానీ గమాలియలు ఇక్కడ ఈ ఈ సత్యాన్ని నేర్పించలే యూధా ధర్మశాస్త్రము మహసే ధర్మశాస్త్రము యూధా మతము ఇవే నేర్పించాడే కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాక పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు అంటున్నాడు నేను నేర్చుకొని ఉన్నాను ఏంటి నేర్చుకున్నానంటే సంతృప్తి సంతృప్తి కలిగియుండ నేర్చుకొని ఉన్నాను సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అ పర్సన్ హూస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆత్మ దేవుడు మనకు నేర్పించే గొప్ప సత్యము గొప్ప మాట కార్యము మనము జీవితంలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనుట ఇది ఎవరో ఈ లోకంలో నువ్వు ఎవరన్నా అడుగు నువ్వు చంద్రబాబు నాయుడు అడుగు రాజశేఖర రెడ్డి గారి కొడుకుని అడుగు కేసీఆర్ అడుగు ఈవెన్ ప్రెసిడెంట్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గురించి మనం చూస్తున్నాం ఆయనకు ఇంకా పదవి అయిపోయింది పోరాబాబు దిగమంటే కూడా దిగడంలా ఆయన పట్టుకొని ఊగులాడుతున్నాడు అందరికీ తెలిసిన సత్యమే అది బికాస్ ఎవ్రీ బడీ వాన్స్ ఎంత కావాలా ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే నో ఐ వాంట్ మోర్ ఐ వాంట్ సమ్మోర్ కానీ ఏసుక్రీస్తు ప్రభులు అంగీకరించిన వారికి ఒక గొప్ప లక్ష్యం పరిశుధాత్మ దేవుడు నేర్పిస్తాడు ఏమిటంటే మనం ఉన్నదాంతితో సంతృప్తి చెంద నేర్చుకుంటున్నాం వీ విల్ నాట్ గ్రేప్ వాళ్ళకి అది ఉంది కాబట్టి మనం కూడా అది కొనుక్కోవాలి ఈ రోజుల్లో జనాల్లో విశ్వాసంలో గొప్ప ప్రాబ్లం ఏంటంటే ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆరు సార్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాడంటే వెంటనే మన పాత ఫ్రిడ్జ్ను వెయ్యి రూపాయలక వెయ్యి ఐదు వందలకో ఇచ్చేసి ఆ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ నలభై ఐదు వేలు డెబ్బై వేలు పెట్టుకుంటున్నాం ఏమంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పులిని చూసి అత్త వాకి పెట్టుకోవడం వాళ్ళకు ఉంది వాళ్ళకి ఆదాయం ఉంది భార్యాభర్తలు పనిచేస్తున్నారు వాళ్ళ తాతలు ముత్తాతలు తాతలు ఆస్తులు ఉందేమో మనకు తెలీదు మనం ఏం చేస్తున్నామో అది చూసి అప్పులు ఏమంటే ఈ రోజుల్లో మార్కెట్ ఎట్లుంది తెలిసినా మార్కెట్ ఎట్లుందంటే నువ్వు రూపాయి ఇచ్చే సామాన్ తీసుకో ఉంటారు నువ్వు అసలు ఏం కట్టాల్సిన పని సామాన్ తీసుకోపో ఇరవై ఇన్స్టాల్మెంట్స్ కట్టు చెక్ ఇచ్చేసుకో ఉంటారు చాలా స్టైల్గా ఇచ్చేస్తాం చెక్ టై నెలకు ఐదు వేలు చొప్పున ఇరవై వేల నెలలో ఎంత చెక్ ఇచ్చేస్తాం మీకు తెలిసినా లేదో నేను బ్యాంకర్ కాబట్టి చెప్తున్నా చెక్ కానీ బౌన్స్ అయితే యూఆర్ రెడీ యూ యూఆర్ లైబుల్ టు గో ఫర్ సిక్స్ మంత్స్ జైల్ తెలుసా మీకు ఆ చెక్ ఇస్ అ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే బాండ్ పేపర్ లాంటిది మనకు ఆ చెక్ వాల్యూ తెలియదు ఇచ్చేస్తాం వెళ్ళమని ఇచ్చేస్తాం పోతాం తెచ్చుకుంటాం మంచి ఎల్ఈడీ టీవీ లేకపోతే ఫ్రిడ్జ్ తెచ్చుకొని ఓ చూసుకో ఆల్రెడీ టీవీ ఉంటుంది ఇంట్లో ఎందుకంటే ఎల్ఈడీ ఈ అంతా అదే కదా కావాల్సింది హెచ్డి చూడాలా ఓ తెచ్చుకుంటారు చూస్తుంటారు నెలాఖరుకు వస్తాడు వాడు చెక్ డబ్బు కట్టారు బౌన్స్ అయింది ఇంకా నువ్వు ఆ డబ్బులు కానీ కట్టలేదంటే వాడు కోర్టుకు లాగుతాడు లేకపోతే ఎన్న జరుగుతాయి అన్న జరుగుతాయి సో ఇప్పుడు ఏం చేయాలా సో అప్పులు పాలైపోతున్నాం సో ఎందుకంటే సంతృప్తికరమైన జీవితము మనకు లేదు అందువల్ల పౌలు అంటాడు నేను ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత నేను ప్రభు దగ్గర నేర్చుకున్న సత్యం ఏమిటంటే ఇమానుయేల్ అనే నా ప్రభు దగ్గర పరిశుద్ధాత్మ ద్వారా నేను నింపిన వాడై వాట్ ఈస్ దట్ ఐమ్ లర్నింగ్ ఆత్మపూర్ణనగా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను ఇక్కడ అమెరికాలో దక్షిణ భారత మెక్సికో మెక్సికోలో ఒక చోట ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది అక్కడ చాలామంది ప్రజలు ప్రపంచం అంతా వచ్చి చూస్తూ ఉంటారు అక్కడ ఏమిటంటే ఒకే చోట హాట్ వాటర్ గీజర్ అండ్ ఇంకో అదే చోట పక్కలో కోల్డ్ వాటర్ గీజర్ అంటే ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పక్క వేడి నీళ్ళు ఈ పక్క చల్లీళ్ళు ఊరితనే ఉంటుంది అక్కడ పక్క పక్కనే ఒకే స్థలంలో ఒకే దగ్గర సో దట్ ఇస్ బికమ్ ఆ సైట్ అది టూరిస్ట్ సైట్ అయిపోయింది జనాలు చూసేందుకు వస్తూ ఉంటారు సో ఇప్పుడు ఒక విశ్వాసీ అతను ఆ యొక్క గైడ్ని అడిగినాడు అయ్యా ఇక్కడ జనాలు ఓటర్ లక్కీఫెలో మేము వేడి నీళ్ళు కోసము గ్యాసు గీసు ఇంకా ఎన్ని రకాలుగా బాధపడుతున్నాము వేడి నీళ్ళు కోసం చలికాలం పెట్టుకుంటారు వేడి వాళ్ళకి ఇరవై నాలుగు బకెట్ల వేడి నీళ్ళు బకెట్ల చల్లీలు తీసుకోవచ్చు స్నానం చేయచ్చు విదౌట్ ఎనీ కాస్ట్ సో ఇక్కడ చాలా ఆశీర్వదించబడినవారు కదా దే మస్ట్ బి వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూంగ్ ద లాడ్ ఫర్ వాట్ దే హ్యావ్ అని ఒక విశ్వాసి ఆ గైడ్ అంటే గైడ్ వాళ్ళు క్రిస్టియనే అప్పుడు ఆ గైడ్ గైడ్ ఎక్కడ సార్ వీళ్ళు దినమంతా సనుగుడు గొనుగుడు సనుగుడు గొనుగుడు ఏమిటా అనుగ్రహం ఉంటే దేవుడు వేణి ఇల్లించాడు చల్లి ఇల్లిచాడు కానీ సోపు ఇవ్వలేదే ఎట్లా ఇప్పుడు ఆ అసంతృప్తికరమైన జీవితం ప్రపంచంలో ఎక్కడ లేదు అటువంటి అటువంటి సందర్శనము అటువంటి స్పాటు ప్రపంచంలో ఎక్కడ లేదు దే మస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు ద లాడ్ ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ కానీ సోపీ వాళ్ళు ఎందుకంటే ఆ మెక్సికలో అంతా దరిద్ర స్నానం కూడా సరిగ్గా చేయవాళ్ళు కంపుతుంది వాళ్ళ దగ్గర అమెరికా అంతా వాళ్ళే పనిచేసేవాళ్ళు ఊచేవాళ్ళు తీసేవాళ్ళు అంతా చేసేదంతా మెక్సికా నుంచి వచ్చారు అదే ట్రంప్ ఆడు గోడ కట్టేస్తాను అది కట్టేస్తాను ఇదంతా జరిగినా చెప్తారు సో వాళ్ళు ది ఆర్ నాట్ హ్యాపీ కానీ ప్రియమైన వాళ్ళరా దేవుని విశ్వాసులైన మనము మనతో దేవుడు మనకి ఏంది కావాలనో ఎంత కావాలో అని తెలుసు అది అదే చెప్పినాడు ఈ పక్షులు ఈ యొక్క చూడండి అవి ఆకాశ పక్షులు అవి ఏమి చేయవు కష్టపడవు విత్తవు కానీ సి హౌ సింగ్ ఫెడ్ మరి మీ దేవుడైన మీకు మీకు సమస్తం సమృద్ధిగా దయచేయడా ఎంత కావాలో అంత ఇచ్చే సామర్థ్యం కల దేవుడు కాబట్టి మనం ప్రభు మీద ఆదరినప్పుడు అది లేదు ఇది లేదు అని సనగాల్సిన పనిలే వీ కెన్ థ్యాంక్ ద లాడ్ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లేకపోతే ఇంకా మంచిది చాలామంది ఒక ఆయన ఏదో అందరు కారు కొన్నారని చెప్పి ఆ కారు కొని ఒక్క రోజు కూడా కారు నడచలేదు ఇంటి ముందే పెట్టుకున్నాడు అంతే నేను అడిగిన ఏ కారు కొన్నావు కొంచెం అప్పుడు అప్పుడే నాకు డ్రైవింగ్ రాదు మరి ఎందుకు కొన్నావు జస్ట్ షో కోసం ఏమైనా నేను ఉంటున్నాడు మనకు అందరూ చూసేవాళ్ళు ఉంటారు కదా కారు లేకపోతే బాగుంటుంది అది ఏమన్నా అవసరం అసలు సి హౌ ఫులిష్ పీపుల్ ఆఫ్ థింకింగ్ వాళ్ళు జనాలు ఏమైనా అనుకుంటారో అని మీరు ఏదైనా చూడండి ఒకసారి మా చెల్లెలు సమాధి సమాధికి ఏడు మొగుడు బాగా చతాయించాడు మా చెల్లెల్ని వాడు చచ్చిపోయింది మంచిది అనుకున్నాం సో నేను మా చెల్లెకి పోలే నేను అప్పుడేదో స్పెషల్ మీటింగ్స్లో ఉన్నా ఏంటి పిల్ల బాధపడుతున్నావు అంటే ఏం చెప్పలే పలకలే సరే నేను రావడం లేదు అంటే వాడు చచ్చిపోయిందే మంచిది కదా నో ప్రాబ్లం సతాయించే సతాయించేవాడు తాగేసి వచ్చేవాడు తెలిసిన పాడే కదా అంటే అట్లా కాదులే అన్న అంతే అని ఏదో చెప్పింది సో నేను ఫ్యూన్ తాగిపోతు ఇంకా వాటి దగ్గరికి ఏం పోతానో ఫ్యూనర్ నేను పోలే నాకు మీటింగ్స్ ఉనింది ఆ తర్వాత సమాధి కట్టి చనిపోయింది నేను అడిగినా ఏ సమాధి మీద ఎందుకు అంత వేస్ట్ చేస్తా ఉంటే అయ్యో నీకు తెలియదు అన్న ఈ చర్చోళ్ళు నవంబర్ ఫస్ట్ సెకండ్ ఆల్స్ హోల్స్ సేక్ వస్తారు అప్పుడు కానీ మన సమాధిలో సరిగా లేకపోతే అందరూ మనల్ని తక్కువగా అంచనా వేస్తారు అందుకోసం గ్రాండ్గా సిమెంట్ వేసి రాళ్ళు వేసి ప్రేమ లేకపోయినా ఇష్టం లేకపోయినా ఓ ఈ రోజులో మనం చేసే పని అదే డబ్బు లేకపోయినా అప్పు చేసి నగో పెట్టి ఆ పొయ్యి తీసుకుపోయి ఆ సమాధి కడతారు ఎందుకు కడతారో అర్థం కాలి ఏమంటే జనాలు చూసేవాళ్ళు ఇవి మనం చాలా రిచ్ లేకపోతే వీళ్ళకి ఎవరు లేరా ఏంది ఇట్లుంది సమాధి అని అనుకుంటారంట సో దట్స్ వాట్ వీఆర్ లివింగ్ ఇన్ కాబట్టి ప్రభు అంటాడు నీకు సోమతుంటే చెయ్యి కొంతమంది థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటారండి చాలామంది అప్పు చేసి పెట్టుకుంటా ఉన్నారు నేను చాలా నాకు అనుకుంటాను వాళ్ళకి ఆల్రెడీ సమాధి చేసి చావు ఇంట్లో బాధపడుతుంటే థ్యాంక్స్ గివింగ్ అని పెట్టి అప్పు చేసి పెట్టకపోతే జనాలు ఏమని అనుకుంటారు సో వీఆర్ వర్చువల్లీ డూయింగ్ హాస్పిటల్కి పోతారు విజిటింగ్ ఎందుకు పోతున్నావు అంటే ప్రేమతో కాదు పోతే దర్శించకపోతే వాళ్ళు ఏమో అనుకోరా దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ కండిషన్ కాబట్టి మన పరిస్థితి ఎట్లుందంటే సంతృప్తికరమైన జీవితం లేదు దేసిన ఒరిజినల్టీ అయినా ఎవరు ఎంత ప్రతి ఒక్కటి వాళ్ళు ఏమని అనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఈ రోజుల్లో మనం అట్లే షో 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 అందుకోసం అప్పుల్లో పాలైపోతున్నాం పాలు పౌలు అంటాడు నేను సమృద్ధి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను ప్రియమైన వాళ్ళ మొట్టమొదటి పరీక్ష నువ్వు ఆత్మ ఉంటే నీ జీవితంలో సంతృప్తి అనేది ఉందా లేనట్లయితే ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలని అని ప్రాకులాడుతున్నావా రిమెంబర్ ఆర్ ఇన్ అ రాంగ్ స్టెప్ ఆర్ యు ఆర్ నాట్ కంట్రోల్ బై ద స్పిరిట్ యు ఆర్ కంట్రోల్ బై ద మనీ నీకు సిరికి దాసులు అయిపోయినా అని అర్థం జాగ్రత్త రెండో క్వాలిటీ చూద్దాం రెండో క్వాలిటీ ఈ సంవత్సరం వాగ్దానం గలతి రెండు ఇరవైలో మనం చూస్తున్నాం ఈ సంవత్సరం కానీ మై ఇది రెండవ భాగం గలతి రెండు ఇరవైలో రెండో భాగం ఇది కాదు రెండోది ఇక్కడ మనం చూసేది మత్తస్సు వార్త అది మూడోది అనమాట మత్స్సు వార్త ఐదో అధ్యాయం రెండోది చూస్తాం రెండోది చూద్దాం అది మూడో వచ్చిన మూడోది మనం చూస్తాం నెక్స్ట్ మొదటి ఐదో అధ్యాయం మూడో వచ్చినాం అందరికీ తెలిసిన వాక్య భాగమే రెండవ క్వాలిటీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఆత్మ విషయమై మూడవ మూడవచనం దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యమో వారిది ఎవరైనా కొత్తగా మారు మనసు ఫస్ట్ న్యూ టెస్ట్మెంట్ అంతా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే పాత మీద అర్థం కాదు సో అందరూ సర్చ్ చేసిన న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ చేయమంటారు ఇంకా న్యూ టెస్ట్మెంట్ అంతా వంశావళి 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 కొద్ది రోజులు కొద్ది ఎవరు నదిక బాధం మళ్ళీ ఆ తర్వాత అసలు నా లైఫ్ హిస్టరీ ఆఫ్ లాడ్ జీసస్ అని అసలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా తైసో వార్త దాంట్లో మొట్టమొదటి బోధ కొండ మీద ప్రసంగం ఆ కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆరంభంలోనే హంసపాతం అంటారు దీన్ని నాకేమో మనము ఆత్మలో స్ట్రాంగ్గా బలంగా మన ఆత్మ బల బలవంతులుగా ఉండాలంటే ఇక్కడ ఏంటిది ఆత్మ విషయమై దీనులుగా ఉండాలని నాకు అక్కడ ఏం అర్థం కాలేదు ఏంది ప్రభు ఆత్మ విషయమే స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే నువ్వు దీనులుగా ఉండాలి ఇంగ్లీష్లో చాలా బాగుంది ద ద పోర్ ఇన్ ద స్పిరిట్ అని రాసింది సో వెంటనే నేను ఒక పెద్ద సేవకుడు తెలిపి బ్రదర్ ఈ ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు ఎట్లా బ్రదర్ అని అడిగిన అప్పుడు అదే బ్రదర్ మనము తగ్గించుకోవాలా తగ్గించుకోవాలా బాగానే ఉంది కరెక్టే దీనత్వం అంటే తగ్గించుకోవడం ఇప్పుడు ఎట్లా తగ్గించుకోవాలా నేను ఎయిర్ ఫోర్స్ నుంచి అప్పుడే వచ్చాను ఫ్రెష్గా బయటికి రిజర్వ్ బ్యాంక్లో చేరిన మా ఫోర్స్లో ఏమైనా నేర్పిస్తారంటే చెస్ట్ అప్ ఉండాలా వెనకాల అలా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలా తలాఅప్ ఉండాలా ఇది వాకింగ్ స్టైల్ మార్చింగ్ స్టైల్ వాళ్ళు నేర్పించారు సో మనం ఇట్లా నడుస్తూ ఉంటే అప్పుడు నేను అనుకున్న జనాలు వీడికి ఎంత గర్వం రా చూడు ఎట్లా నడుస్తున్నాడు వీడు చెస్ట్ అప్ చేసి ఇట్లా ఉంటావు పెద్ద ఇదిగా అని మనకు నడి అట్లా నడిస్తే బాగుంటుంది దట్ ఈస్ వాట్ ఇస్ ద రైట్ వాకింగ్ ఇట్లా ఇట్లా మా నడవకూడదు సరే నడుస్తా ఉన్నాను ఇప్పుడు ఆ బ్రదరు మనం తగ్గించుకోవాలా అన్నాడు నేను ఇప్పుడు చాలా హైట్ ఉన్నానేమో నేను చాలా ఇట్లా చెస్ట్ అప్ చేసి నడుస్తున్నానేమో ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు దని సో నా దీనత్వం కనపడాలి ఏం చేయాలి సో బ్రదర్ చెప్పినాడు మనం తగ్గించుకోవాలా నేను ఓకే ఇట్లా చేయడం మొదలుపెట్టా కొద్ది రోజుల వరకు ఇట్లా ఇట్లా అట్లా చెస్తం తప్పు చేస్తేమని అనుకుంటారని ఇట్లా కొద్ది రోజులు ఇట్లా రోజు ఎందుకంటే తగ్గింపు వంగి వంగి నమస్కారాలు చేస్తున్నా వంగి వంగి వాళ్ళతో చేస్తున్నా వంగి వంగి చేస్తున్నా అరే నిజమే ఏమో అనుకున్నాను ఎందుకంటే బ్రదర్ చెప్పాడు అనుకున్నా కొద్ది రోజులకి ఏమైంది ఇక్కడ కొంచెం నొప్పి స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది బ్యాక్ బోన్ నొప్పి కొంచెం దానికి ఆ రోజు టీ టీగా ఉండేది ఇవి కొంచెం ఉంటే దానికి కూడా బాధ కదా సో నొప్పి స్టార్ట్ అయ్యింది నాకు డౌట్ వచ్చింది ఇట్లా ఉంటుందా తగ్గింపు అని అడుగురా ప్రభా ఇట్లా వంగి వంగి నడిస్తే తగ్గింప చాలా మంది అంటే చేస్తారు కదా మనం తగ్గింపు అంటే వంగి వంగి ఇట్లో నమస్కారం 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 ఇది నేనైతే అనుకున్నాను అందరూ చేసేది అదే కదా సో నేను నేను ప్రభు తగ్గింపు అంటే ఏంటి అనేటప్పుడు నేను ప్రభు నాకు తగ్గింపునే చూపించి ప్రభావ డూ సంథింగ్ లాట్ ఐ వాంట్ టు లర్న్ ఐ జస్ట్ ప్లీజ్ ఆ బ్రదర్ చెప్పినాడేమే కానీ బట్ ఐఎమ్ నాట్ సో కన్విన్స్డ్ విత్ దిస్ ఆన్సర్ సో లాట్ ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రార్థన చేశాను ఆ ప్రార్థన చేసిన రోజు సోమాజీగూడలో స్పెషల్ మీటింగ్ జరుగుతోంది ఆ స్పెషల్ మీటింగ్లో సహోదరు తిమోతి గారు వాక్యం ఇస్తున్నారు స్పెషల్ స్పీకర్గా వాక్యం ఇస్తున్నారు ఆయన తగ్గింపు గురించి చెప్తూ 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 ఆయన ఆత్మ విషయమై దీనిలో అదే సబ్జెక్ట్ తీసుకున్నాడు చేసి ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఒక మనిషి జీవితంలో అంత తగ్గింపు అనేది వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన పౌల జీవితంలో చెప్పుకుంటూ వచ్చాడు ఏంటి చెప్పాడంటే అందరికీ తెలిసిన వాక్య భాగమే మరి ఆ మొట్టమొదటిగా ఆయన ఏమంటాడు పౌలకు దర్శనం కలిగింది అపోసుల కార్యం తొమ్మిదో వచ్చాయి చూడండి అపోసుల కార్యం తొమ్మిదో వచ్చాయి తగ్గింపు అనేది ఎట్లా వస్తుంది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అపోసుల కార్యం తొమ్మిదో వచ్చాయి ఒక దర్శనం కలిగింది చూడండి అందరం కలిసి చదువుకుందాం తొమ్మిదో వచ్చాము మూడో వచనం అందరం కలిసి చదువుకుందాం అప్పుడు అతను ప్రయాణము చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను ఇప్పుడు ఈ దర్శనాన్ని ఇంకొక రెండు చోట్ల పౌలు వర్ణిస్తాడు కలిగిన దర్శనం ఒకసారి ఆ ప్రకాశమైన వెలుగు ఆయన చూడడము ఆయన ఏది ఆయన వెలుగు ప్రకాశించుట ఆయన ఒక వెలుగు ప్రకాశించి చూశాడు ఇప్పుడు ఆయనకు ముప్పై సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అదే వెలుగును చూడండి అపోస్తుల కార్యము ఇరవై ఇరవై రెండు అధ్యాయం అపోస్తుల కార్యము ఇరవై రెండు అధ్యాయము ఆరో వచ్చినాం సేమ్ దృష్టాంతాన్ని ఇప్పుడు ఏ విధంగా పౌలు చెప్తున్నాడో చూడండి చదువుకుందాం ఆరు వచ్చినాం నేను ప్రయాణం చేయించు దమస్క్ దగ్గరకు సమీపించినప్పుడు అధ్యాహ్నమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా అంటున్నాడు గొప్ప వెలుగు అక్కడ తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చాయంలో ఒక్క వెలుగు ఇక్కడ గొప్ప వెలుగు ఇప్పుడు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు ఏమంటాడు చూడండి ఇరవై ఆరు వచ్చాయము ఇరవై ఆరు వచ్చాయము ఇరవై ఆరు వచ్చాయము పద్దెనిమిదో వచ్చినాం పదమూడవ వచ్చినాం అందరం కలిసి ఇరవై ఆరు పదమూడు అందరం కలిసి రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూచి తినే డిఫరెన్స్ ఒకే వెలుగు ఒక్కసారే చూశాడు కానీ మూడు అనుభవాల్లో మూడు రకాలుగా వర్ణిస్తున్నాడు మొట్టమొదటిసారి ఒక వెలుగు రెండవసారి గొప్ప వెలుగు మూడవసారి సూర్య తేజస్సు కంటే అంతే మనకు తెలుసు సూర్యుడి కంటే ఎక్కువగా ప్రకాశం మనకు తెలియదు పౌలు కూడా అంతకంటే గొప్పగా వర్ణించాడు ఎందుకంటే ఆయన కూడా చూసింది సూర్యుడే సో సూర్య తేజస్సు కంటే సో ఆ వెలుగు యొక్క ప్రభావం తన జీవితం అంతకంతకు అంతకంతకు పెరుగుతూ పోయింది ఆత్మీయంగా ఎదుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుత్వం కలిగిన బాంధవ్యాన్ని అక్కడ వ్యక్తగతి చూపిస్తున్నాడు వాట్ గ్రేట్ రిలేషన్షిప్ గొప్ప వెలుగు ఆ కల తన సూర్య కంటే గొప్ప వెలుగు మరి ఆత్మీయంగా ఎట్లా దిగుతున్నాడు ఆయన పెరిగే కొద్దీ ఆత్మీయంగా ఎదిగే కొద్దీ వాట్ వాజ్ ఇస్ రియాక్షన్ చూస్తే మొదలు కోరింది పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం అనుకుంటా పదిహేను వచ్చిన పదిహేను అధ్యాయం తొమ్మిదో వచ్చును అని అంటాడు నేను అపోసలందరిలో తక్కువ వాడను తిమతి గారు చెప్పడం విన్నాను సో ఐమ్ రిపీటింగ్ ఇట్ విత్ యూ ఇవర్ పీపుల్ సో నేను అపోసల కంటే తక్కువ వాడను మొదటి కోరింది రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు అంటే ఏమనర్థం అతను ఆ ఒక్క వెలుగు అనుభవంలోకి వచ్చినప్పుడు ఈస్ క్లెయిమింగ్ హిమ్సెల్ప్స్ బి లెస్ లీస్ట్ ఆఫ్ ఆల్ అపోస్టల్స్ అంటే అతనికంటే ఘనులు అతనికంటే యోగ్యులు అతనికంటే బుద్ధిమంతులు ఆత్మీయులు ఆ పదకొండు మంది మిగతా వాళ్ళకంటే ఈయన బెటర్ అనే ఫీలింగ్స్లో ఉన్నాడు అనే పౌలు అది ఆయన గ్రోత్ ఎందుకంటే ఆ ఒక్క వెలుగులో ఆయన సంపాదించుకున్న ఆ అనుభవం అటువంటిది ఆయన నేను అపోస్తలైన అపోస్తలలో తక్కువ వాడను అన్నాడు ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగి 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 గొప్ప వెలుగులోకి వచ్చినప్పుడు మరి ఎఫీసియల్ వాసన పత్రిక మూడవ వచ్చాము ఎనిమిదవత్సరంలో పదకొండవంలో చివరిగా అంటాడు నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను ఆ అపోస్తలు పోయినారు అపోతులు స్టేజ్ అపోస్తుల కంటే నేను తక్కువైనా మిగతా వాళ్ళకంటే నేను ఎక్కువ అనుకున్న ఆ యొక్క అపోస్తల పౌలు ఇప్పుడు పరిశుద్ధులందరిలో అంటే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంతమంది మారు మనసు పొందినారో వారందరినీ పిక్చర్లోకి తీసుకొచ్చేసి వాళ్ళందరికంటే నేను తక్కువ వాడను అంటే ఇంకొక సెన్స్లో ఐఎమ్ బెటర్ దెన్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ప్రజల్లో వాళ్ళకంటే నేను బెటర్ కేవలం ఈ విశ్వాసం మాత్రమే నాకంటే గొప్పవారు కాబట్టి నేను పరిశుద్ధులందరిలో అత్యల్పత తక్కువ వాడను అన్నాడు గొప్ప వెలుగు ఈ సూర్య తేజస్సు కంటే ప్రకాశవంతమైన వెలుగు లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి తిమోతికి వ్రాసిన పత్రిక ఒకటి పదిహేను అంటాడు నేను పాపులలో ప్రధానుడను అంటే ఈ లోకంలో ఒక దౌర్భాగ్యనైన వాడిని తీసుకొచ్చి పావుల ముందు పెడితే ఎప్పుడు పావులు చచ్చిపోయే స్టేజ్లో సంఘాలు స్థాపించి వాక్యపరిచర చేసి దేవునికి మహిమ తీసుకొచ్చి అన్ని విధాల కష్టాలు శ్రమలు అనుభవించిన తర్వాత ఆయననే మాట ఏమిటంటే నేను పాపులలో ప్రధానుడను భయంకరమైన పాపిని తీసుకొచ్చిన పౌరు అంటాడు హీఈస్ బెటర్ దెన్ మీ ఎక్కడ వచ్చింది ఆ స్టేజ్ అది తగ్గింపు అంతేగాని వంగి వంగి నడిచేది ఈ చేసేది కాదు కాబట్టి ఆ వాడో చెప్పినప్పుడు ప్రభా వర్ అ గ్రేట్ గాడ్ యావ్ నేను ఈ ప్రశ్నతో సతమతం అవుతుంటే ఎట్లా దైవ తీసుకొచ్చి ఎంత చక్కగా వాక్యాన్ని నా కోసం బోధించావు నా కోసం ఆ సేవకుడు ఇది ఇక్కడ తీసుకొచ్చినామని చెప్పి నేను ప్రభుకి థ్యాంక్స్ చెప్పినాడు తగ్గింపు ఉంటుంది మనం ఆత్మీయంగా ఎదుర్కొనేది మనలో దీనత్వం తగ్గింపు పాపులలో ప్రధానుడు ఆ స్టేజ్లో నిజంగా మీరు చూస్తే పౌలు అయిన అపోస్తులు పౌలు అపోస్తలలో ప్రధానుడైన స్టేజ్లో ఉన్నాడ ఈ సపోజ్ విత్ ద బెస్ట్ అండ్ అవుట్ స్టాండింగ్ ప ఆ రోజుల్లో ఆ పరిస్థితిలో ఉన్న అపోస్తులు అనే పౌలు నేను పాపులలో ప్రధానుడను మనం కొన్నిసార్లు మాటల్లో చెప్పేస్తాం నేను నీ నేను కుక్కను నేను నక్కను నేను ఇది అని నేను నేను ఎన్నో ఆరాధన చక్కగా చేస్తాం కానీ నిజం ఒకసారి ఒక సిస్టర్ ఇక్కడ ఎదురుగా కూర్చుంటుంది ఇంకొక చోట ఒక సిస్టరు వాళ్ళిద్దరూ అదే చర్చలో అదే దాంట్లో ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళే గుడ్ గుడ్ పోస్ట్ హోల్డర్స్ దాంట్లో ఒక ఆమె పెద్దది ఒక ఆమె చిన్నది వన్ ఇయర్ గ్యాప్ అంతే కాకపోతే వాళ్ళిద్దరికి ప్రాబ్లం ఏం తెలుసినా చుక్క ఎదురు అంటారు చూడు వాళ్ళు మధ్యలో నీరు పోస పెట్రోల్ మాత్రం ఉంటుంది అంతా ఒకరికొకరు వైరం మాట్లాడుకోరు వాళ్ళు ఒకరిని చూసి ద్వేషం కానీ ఒకే కప్పు ఒకే రొట్టె ఒకే ప్రభు ఒకే బల్ల ఒకే అన్నీ ఒకటే బట్ దే డోంట్ లైక్ ఈచ్ అదర్ దే టాంక్ టీచర్ అది సంఘానికి అంతా తెలుసు రోజు ఏమైంది ఎదురుగా వచ్చి కూర్చునింది ఆ పెద్ద సిస్టర్ ముసుకేసుకునేది అడు కూర్చునిది ఇంకొక సిస్టర్ ఆమె ఎప్పుడు కూడా వచ్చినా చూస్తూ ఉంటుంది ఆమె ఎక్కడుందిరా బాబు అని ఆమె ఎక్కడ ఉంటే అందుకు దూరం అడుగు కూర్చుంటుంది ఇది అందరికీ తెలిసిన అందరికీ తెలిసేది చర్చంతా తెలుసు నవ్వుకుంటారు కూడా సో ఆమె జాగ్రత్తగా రోజు ఏమైంది ఆమె పరధ్యానంగా లేట్గా వచ్చిందేమో ఆమె లేచి నిలబడండి ముందుకు రండి ముందుకు రంటే ఆమె నువ్వు పాడుకుంటా పాడుకుంటూ వచ్చి కరెక్ట్గా ఆమె వెనకాల పడింది ఎందుకంటే ఎప్పుడు జాగ్రత్తగా ఉండే ఆ మనిషి ఆ రోజు పాపం ఏమైపోయిందేమో ఆడు వచ్చి వెనకాల పడింది సరే ఏదైతేనేమో కొంచెం దూరం ఉంది కదా డిస్టెన్స్ ఏదైతే సిక్స్ ఫీట్ ఏదో మెయింటైన్ చేసింది అనుకుంటాం సో ఏమైంది ఇప్పుడు ఈమె ఆరాధన చేసింది ఆ సిస్టర్కి ఒక రోగం ఉంది ఎవరు ఆరాధన చేసినా అవును ప్రభా ఆ ప్రభా అవును ప్రభా కొంతమంది అంటూ ఉంటారు ఇది మన పెంతి కోసం బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనుకో సో అవును ప్రభా అవును ప్రభా అది కొంతమంది అలవాటు సరే మంచిదే దాని తప్పేం లేదు దాన్ని నుంచి క్రిటిసైజ్ చేయడం వల్ల ఇప్పుడు ఈమె ఆరాధన సాక్ష చేసింది ప్రభావ నువ్వు గొప్ప దేవుడు మహిమ కలవాడు అంటూ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈమె పక్కన ప్రభా అవును ప్రభా చాలా అంతవరకు ఏం ప్రాబ్లం లేదు ఈమె ఎమోషన్ అయిపోయింది మేము అమ్మాని ఎవరుంటాను ఆమె తెలియదు సో ఈమె బాగా ఎమోషన్ ప్రభు నేను కుక్క వంటి దానను ప్రభు అనింది ఆమె అవును ప్రభా అవును ప్రభా ప్రభా నేను పంది వంటి దానూ ఆరాధన చేస్తాం మనం అట్లా అరే నువ్వు నువ్వే కుక్క పక్క పక్క అయినప్పుడు ఆమె హాని దానికి ఏమవుతుంది ఆమె తెలియకుండా ఎవరో కొంతమందికి అలవాటు అది మరి ఏమన్నా కానీ ఏం చెప్తాను వాళ్ళకి ఇష్టంలే కానీ వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఈమెకు గుండె డామ్ అనింది అరే నేను కుక్క అని వెనకాలని ఎవరు చూసి తిరిగి చూస్తే బద్ద శత్రువు వెనకాలనే ఇంకా ఊరుకుంటుందా మీటింగ్ అయిపోయింది తిరిగింది ఏమే కళ్ళు నెత్కెక్కినాయి నీకు ఎందుకంటే చిన్నది కదా వన్ ఇయర్ చిన్నది కాబట్టి కొంచెం తిట్టే అధికారం ఉందనుకుందాం సరే అక్క అటువంటిది కాదక్క నేను అట్లా అనుకోలేదు కా నువ్వు అనుకోలేదు ఇది అక్క ఇదక్క ఏదో ఏదో చెప్పింది నీకు కళ్ళు పలిచినాయి నీకు బాగా నువ్వు తిమ్మురు పట్టింది బాగా పొగురు తిని అరక్క నువ్వు నేను కుక్క పంది అంటే నువ్వు అవును అవునంటావా అని ఎత్తుకుని నన్ను పిలిచారు న్యాయం తీర్చా వాళ్ళేమో ఎల్డర్లీ సిస్టర్స్ పెద్దల భార్యల ఇంక వాళ్ళ మన జోలికి మనకి ఎందుకులే నేను చిన్నోండి సో మనకి ఈ జోలికి మనకు వద్దులే వెళ్తావు అని పెద్దలను పిలిచాను ఒక ఇద్దరు ఒక పెద్దని తీసుకొచ్చి బ్రదర్ వీళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి బ్రదర్ అని వాళ్ళు జుట్టు జుట్టు పట్టి కొట్టుకోవడ అదే సంతోషం అది నిజంగా కొట్టుకోవాల్సిన స్టేజ్ అది అంత భయంకరంగా ఉన్న సిచువేషన్ సరే ఆయన వచ్చాడు ఏమైందమ్మా అంటే చూడండి బ్రదర్ నేను కుక్క ఆ ఆ అని ఉంటుంది ఎంత అని అది కాదమ్మా నువ్వే కుక్క అన్నప్పుడు ఇంకా ఆమంటే నీకేం ప్రాబ్లం ప్రాబ్లమ్ అంటే నేను దేవుని ముందు కుక్కను సరేనా నక్కను నా ఎవరన్నా అన్నారంటే మాత్రం కుక్క మీద ఖర్చు చేస్తాను జాగ్రత్త మన మన ఆరాధన అటువంటిది ఇప్పుడు పౌలు నేను పపోసులందరిలో తక్కువ వాడనంటే ఏదో తమాషగా అమాషగా చెప్పిన మాటలు కావు అనుభవపూర్వకంగా తను ఏం చెప్తున్నాడంటే అంత తగ్గింపు తన జీవితంలో ఏ సైతో పెరిగే కొద్దీ ఆయన కనపరుస్తూ ఉన్నాడు కాబట్టి రెండవ క్వాలిటీ ప్రియమైన వాళ్ళారా నీలో నాలో మన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నాం వీఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ వీఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ అండ్ వీఆర్ గ్రోయింగ్ స్పిరిచువలీ ఇన్ ఇమేజ్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ అంటే వాట్ ఈజ్ అవర్ క్వాలిటీ అంటే అంతకంతకు అంతకంతకు తగ్గించుకోవాలి దాసుని రూపం తాల్చుకున్నాడు ఏసు క్రీస్తు ప్రభు ఎక్కడి వాడు ఎక్కడికి వచ్చాడు సో వి సబ్ మనం ఆత్మదేవుడు మనలో కార్యసాధకం చేసేది అదే టు బ్రింగ్ ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏసే యొక్క స్వరూపంలో తీసుకురావడమే ఆత్మదేవుడు మన జీవితంలో కార్య సాధకం చేస్తుంటాడు మరి ఏంటి చేస్తున్నాం మనం మూడోది చూద్దాం మూడోది గలతీయులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చిన అందరికీ తెలుసు నేను క్రీస్తు కూడా సెలవు వేయబడి ఉన్నాను ఈ రెండవ భాగం రేపు ధ్యానించుకుంటాము అది రెండవ భాగంలో ఈ సంవత్సరం ఉంది కానీ మొట్టమొదటి భాగంలో ఇరవైలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను ద సెకండ్ సో సోర్ సపోజ్ టు డై ఎవ్రీ వేయబడి ఉన్నాను సెలవు వైపడ్డట ఏంటి చాలాసార్లు చాలామంది అనుకుంటాం ఏసైతో బాధ్యత నేను సెలవు వేయబడ్డాను ఆయన నీళ్ళలో మునిగిపోయినాను ఆయనతో పాటు చనిపోయినాను సమాధి చేయబడ్డాను దీనికి పునరుత్న బలంతో నేను లేచానని సాక్ష్యం ఇస్తావు కానీ వాట్ ఈస్ దట్ యువర్ డూయింగ్ ఎవ్రీడే ఆ సెలవు కార్యము మన జీవితంలో ప్రతిరోజు జయాలు జరగాల వీ హ్యావ్ టు అలౌ ద క్రాస్ టు వర్క్ ఇన్ అ లైఫ్ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇక్కడే మనం చాలా తప్పించుకునే ట్రై చేస్తూ ఉంటాం సిలువ కార్యము మనం రోజు జరగాల ఏంటి సిలువ కార్యం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఇటువంటివి రోజుకు వంద ఎన్నో సమస్యలు వస్తుంటాయి బట్ హౌజ్ ఎట్ యువర్ డైట్ ఫర్ ద క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభుత్వం నేను సిలవ వేయబడి ఉన్నాను అని ఎట్లా రుజువు పరుచుకుంటావు ఒకసారి వాచ్మెన్ నీ పుస్తకం చదువుతున్నా దాంట్లో ఆయన ఇద్దరు చైనా దేశస్తుల గురించి రాశాడు ఆ పుస్తకంలో ఇంకా నా మైండ్లో ఉంది వాళ్ళిద్దరు బిలీవర్స్ వాళ్ళిద్దరు రైతులు వ్యాపారి వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళు సో అక్కడ చైనా దేశంలో వాళ్ళు ఉండే ప్రాంతంలో ఇది కొండలు లోయలు కొండలు లోయలు ఇట్లా ఉంటుంది ఆ కొండలు లోయల్లోనే వాళ్ళ ఎకరాల పొలం ఒకటో రెండో మూడో ఎకరాలు పొలం మధ్యలో ఉంటుంది వాళ్ళ పైన ఒక పొలం ఉంటుంది వాళ్ళ కింద ఒక పొలం ఉంటుంది అది ఆ చైనా దేశంలో ఉండేటువంటి ఆ యొక్క జియోలాజికల్ పరిస్థితి ఇప్పుడు ఆయన ఒకసారి చెప్పాడు దాంట్లో రాశాడు ఇద్దరు సహోదరులు ఉండేవారు వాళ్ళిద్దరు కూడా ఓన్ బ్రదర్సు మంచి బిలీవర్స్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళు నీళ్లు కట్టుకోవాలంటే వాళ్ళ పొలానికి కావడి కుండల్లాగా రెండు బిందెలు బకెట్లో వేసుకొని ఆ బ్యాంబూలో ఆ బంప్ తీసుకొని వాళ్ళు మోసుకొని పోయి నీళ్ళు పట్టాలి ఆ రోజుల్లో మరి మోటార్లు బింబెలు పంపులు ఉన్నాయో లేదో మనకు తెలియదు బట్ దట్ ఈస్ వాట్ దేర్ ప్రాక్టీస్ సో పొద్దున్నే లేచి ఆ కావడి ఆ బిందెలు తీసుకుపోయి ఆ నీళ్ళు వాళ్ళ పొలాల్లో పోస్తారు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే పొలంలో నీళ్లు పోసినప్పుడు పైన కానీ పోస్తే ఆ కొండ ఇట్లా దిగుజారలు ఇట్లా ఉండడం వల్ల ఆ నీళ్ళు అన్ని కిందకు వచ్చేస్తాయి అది అందరికి తెలుసు కదా నీళ్ళు దిగవన దిగిపోతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ కింద నీళ్లు కింద పొలంకు పోకుండా వాళ్ళ మధ్యలో ఒక ఆనకట్టలాగా మట్టితో కట్టుకుంటారు అప్పుడు నీళ్లు వాళ్ళ పొలంలోనే ఉంటుంది ఇది అక్కడ పద్ధతి సో ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు ఈ విధంగా నీళ్లు పోతానే కొద్ది రోజులకు వాళ్ళ కింద భూమి ఉన్నటువంటి అతను ఒక దుష్టుడు అన్యుడు వాడుకు ఒక ఐడియా వచ్చింది అరే వీళ్ళు బాగా కడుతున్నారు నీళ్ళు ఇద్దరు బ్రదర్స్ మనకు చేసేవాళ్ళు కట్టేవాళ్ళు లేరు నేను కూడా నీళ్ళు మోసి ఓపిక లేదు మనకు ఐడియా వచ్చింది ఎందుకు చేయకూడదు అని వాడు ఏం చేసేవాడు వాళ్ళు ఐదు గంటలకు నీళ్ళంతా కట్టేసి వెళ్ళిపోయినాక వీడు ఆ కట్టలు కట్టుంటారు చూడు దాన్ని పుల్ల తీసే చిన్న రంధ్రాలు చేసేవాడు అప్పుడు ఏమవుతుంది ఆ నీళ్లు నిలిచిన నెల ఉన్న నీళ్ళంతా కూడా వాళ్ళ పొలం వచ్చేస్తుంది ఇప్పుడు సహోదరులు చూశారు రోజు రెండు రోజులు ఏంద్రా మనం నీళ్ళు కడతా ఉంటే డ్రైగా ఉంది ఏమవుతుంది నీళ్ళంతా అని చూస్తే ఇక్కడ రంధ్రాలు కనబడతా ఉన్నాయి ఓహో కిందోడేదో చేశాడు తెలిసిపోయింది వాళ్ళకు సో వాళ్ళు నీళ్లు కట్టేసి పోవడము ఆ కింద వచ్చి నీళ్లు ఆ రంధ్రాలు చేసి మొత్తం తన పొలాలకు తీసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు మనమైతే అఫ్ కోర్స్ పంచాయతీ కోర్టు పోలీస్ స్టేషను మనకు అన్నీ ఉన్నాయి కదా అన్నీ పోవచ్చు అన్నీ పోతున్నాయి ఈ రోజుల్లో చెప్పాల ఎందుకంటే కోర్టులు ఉండేదే మనకోసం ఆ లాయర్లు ఆ జడ్జిమెంటు న్యాయస్థానం ఉండేదే దేవుడు మనకోసం పెట్టాడు లెటర్స్ గో అని పోతాం సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ వారు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రభు ఒక మంచి ఐడియా ఇచ్చారు ఏంటి ఐడియా అంటే మీరు ఐదు గంటలకు లేసి రోజు ప్రార్థన చేసుకొని మీరు నీళ్ళు కడుతున్నారు కదా సో ఇంక మీద మీరు నాలుగు గంటలకు అన్నాడు నాకు కానీ చెప్పుంటే నిజంగా ప్రభు ఏంటి వాట్ ఇస్ అట్ అటెలింగ్ నెగిరేసి ఉంటారు అన్నాడు వాళ్ళు ఏం లేచు దేవుని బిడ్డలో వెంటనే ప్రభు ఏం చెప్పాడంటే మీరు నాలుగు గంటలకు లేసి నాలుగు నుంచి ఐదు వరకు ముందు ఆ కింద దొంగిలించే వాడి పొలము నీళ్లు కట్టేసేయండి నీళ్ళు తడిపేయండి ఆ తర్వాత ఐదు గంటల నుంచి యథాప్రకారంగా మీ మీ పొలాన్ని తడుపుకోండి ఎటువంటి అడ్వైస్ మనం ఒప్పుకుంటామా ఏంది ప్రభా నీకేమి వాళ్ళని వాడు దొంగిలిస్తాను నీ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళకి నీళ్ళు కట్టమంటే అని అదే ప్రభు ప్లాన్ దట్ ఈస్ క్రిస్టియానిటీ అది సిలువ వేయబడిన జీవితం అండ్ దట్స్ వాట్ గాడ్ వాన్సస్ట్ సో వీళ్ళేం చేశారు ప్రభు చెప్పినాడు కదా అని పొద్దున్నే నాలుగు గంటలకు లేయడము నీళ్ళు నీళ్ళు దొంగిలిచే వాడు పొలం అంతా తడిపేయడము ఆ తర్వాత వాళ్ళ పొలం పట్టుకోవడం రావడం చేశాడు ఇప్పుడు దొంగవాడు వచ్చాడు వాడికి అలవాటు కదా ఐదున్నర ఆరు గంటలకంతా వాళ్ళు కట్టేసిపోయినాక నీళ్ళు దొంగిలిచ్చేది వచ్చి చూస్తే వాడు పొలం అంతా బాగా తడిచిపోయాడు అది వాడికి డౌట్ వచ్చింది ఏమన్నా వర్షం వచ్చిందా అందులో పొలం తడిచిపోయింది ఇంక నీళ్ళు దొంగిలించాల్సిన అవసరం లేదు కదా ఆల్రెడీ పొలం ఉంది ఉందని చెప్పి వెళ్ళిపోయాడు పోయి ఊర్లో అడిగాడు ఏమయ్యా రాత్రి ఏమైనా వర్షం వచ్చిందా వర్షం వచ్చి ఇన్ని ఏళ్ళైందా మనకి ఎక్కడ వస్తుంది వర్షము అంటే అరే మరి మా పొలం ఎట్లా తడిచిపోయిందా అబ్బా అని రెండో రోజు చూసాడు అదే పరిస్థితి మూడో రోజు చూస్తే అదే పరిస్థితి నేను నీకు నీళ్ళు దొంగిలించే పని లేదు ఎందుకంటే నీళ్ళు ఆల్రెడీ పొలం తడిగా ఉంది ఆయనకు అర్థం కాలేదు వాట్ ఈస్ హ్యాప్నింగ్ సో వెంటనే ఏం చేశాడు ఒక రోజు ఐదు గంటలకు లేచి ఒక కా ఒక చెట్టు కింద దాంకొని చూస్తాడు ఏం జరుగుతుందని పొద్దున నాలుగు గంటలకు లేచి చూశాడు అక్కడ రాత్రి ఎంతసేపు ఉన్నాడో ఈ వాజ్ వాచింగ్ అండ్ వాచింగ్ చూస్తే వాళ్ళ సహోదరులు ఇద్దరు ఆయన పొలాన్ని తడుపు తడుపు చూశారు చూసినప్పుడు వాడికి నోట్లో మాట్లాడాలి ఈ యారు ఇవు క్యా హోరా ఇంకా వీళ్ళు పంచాయతీ పిలుస్తారేమో పోలీస్ రిపోర్ట్ ఇస్తారేమో పోలీస్ ఇంట్లో వస్తారేమో గుండెగాళ్ళను ఎవరైనా రౌడీలు ఇంటి మీద పంపిస్తారేమో అని వాడు భయపడుతుంటే వీళ్ళేంది ఏ చప్పుడు చేయకుండా ఏ శబ్దం చేయకుండా ఈ కింద తడుపుతున్నారు అని గబగబగా గబ్బగా వచ్చాడు వచ్చి అయా ఏం చేస్తున్నారయ్యా మీరు అంటే మీ మీ పొలం తడుపుతున్నాను నా పొలం ఎందుకండి నేను దొంగను కదా మీ నీళ్ళు దొంగిలించండి కదా అంటే తెలుసు కానీ మా ప్రభు అట్లా చేయమన్నాడు అందుకోసం మేము అట్లా చేస్తున్నాం ఎవరయ్యా ప్రభు మా యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన మాట ప్రకారము మేము చేశాం అయ్యా ఆ యేసు ప్రభుత్వం చెప్పండి అయ్యా నేను మీరు ఏదో చేస్తారు ఏదో నన్ను హాస్పిటల్ పోలీస్ స్టేషన్ అప్పుడు ఎత్తారుంటే మీరు మాకు నీళ్ళు ఆ దేవుడు ఎవరో ఆ దేవుడి గురించి చెప్పండి అంటే వాళ్ళు చెప్పడమో ఆ రోజే అతను ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించడమో నిమిషాల మీద జరిగిపోయింది పోలీస్ స్టేషన్ పోయింటే అది ఇప్పటికూడా కూడా అది పోలీస్ స్టేషన్ తేలదు ఆ కోట్ల తేలదు మనకు తెలుసు కదా కేసులన్నీ ఎట్లా ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు ఒక్క రోజులో చూడండి సూక్ష్మంలో మోక్షంలాగా అయిపోయింది దేవుడు చెప్పిన పని చేస్తే దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ క్రీసిఫైడ్ ఎవ్రీ డే యేసు క్రీస్తు ప్రభుతో రోజు సెలవు వేసే దృశ్యాలు అనుదినము మనకు జీవితంలో ఇన్ని ఉంటాయి హౌ ఇస్ యువర్ రియాక్షన్ నువ్వు ఆత్మ అయితే ఆర్ యు ఫైటింగ్ బ్యాక్ ఆర్ కొట్లాట ఐ ఫైటింగ్ ఫర్ మై రైట్స్ అంటున్నావా లేకపోతే ప్రభు చెప్పినట్లు అట్లా చూడండి దీనత్వం ప్రభు ఎట్లా చూపిస్తాడు అక్కడ మీకు అర్థమయ్యేదాని కోసం చెప్పాను ఎగ్జాంపుల్ అది వాచ్మెన్ని తన అనుభవపూర్వకంగా రాసిన పుస్తకంలో చదివిన మాట వాట్ ఈజ్ అవర్ లైఫ్ మనము సిల్వ కార్యాన్ని మన జీవితంలో అనుమతించేదానికి సిద్ధంగా ఉన్నామా ఆ సిల్వ కార్యమే ఆ సిల్వల ద్వారానే మనం రోజు చనిపోయేదానికి మనం చనిచ్చు ఒక ఒకసారి మనం చాలాసార్లు వింటూ ఉంటాం చచ్చిపోవడం అంటే మన మీద ఉమ్మి వేసినా కూడా మనకు స్పర్శ ఉండదు అది చచ్చ చావడం అంటే కానీ మనం ఉండుకుంటామా ఒక మాట అంటే తట్టుకోమే సంఘంలో ఒక సిస్టర్ కానీ ఒక బ్రదర్ కానీ ఏదైనా ఒక మాట అంటే ఎట్లుంటుంది మన రియాక్షను మనం బాల్ అక్కడా సంఘమే డివైడ్ అయిపోవాలి రెండు అంతవరకు తీసుకొచ్చేస్తాం మనం బట్ వీ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ప్రభు మనకు చెప్పింది వాళ్ళే కానీ రిపోర్ట్ కానీ ఇచ్చుంటే ఉండేదో ఎంతవరకు పోయేదో మనకైతే తెలీదు డెఫినెట్లీ వాడైతే మారుమని పొంది ఉండడు దట్ ఇస్ మాట్ షూర్ బట్ ఆ రాత్రే మార్మల్స్ అంటే ఇట్ ఈస్ బికాస్ వీఆర్ డయింగ్ విత్ లాడ్ చీస్ క్రైస్ డయింగ్ ఎవ్రీ డే పరీక్షించుకుందాం మనం ప్రభువుతో సులువు వేయబడిన వారమైతే ప్రతిరోజు ఈ యొక్క మరణము మన జీవితంలో మనం అనుభవిస్తున్నామా మూడవది దట్ ఈస్ ద థర్డ్ క్వాలిటీ అండ్ ఫైనల్ ఫోర్త్ క్వాలిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది చెప్పి ముగిచ్చేస్తాను ఫైనల్ క్వాలిటీ అందరం కలిసి మనం చదువుకుందాం ఫిలిప్పీన్ రాసిన పత్రిక ఫైనల్ క్వాలిటీ ఇదే చాలా ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆత్మ విషయమైనటువంటి ఒక సబ్జెక్టు జాగ్రత్తగా చూసుకుందాం ఓకే ఇప్పుడు నేను ఇంతకుముందుకు చెప్పాను మనమందరం కూడా ఆత్మచేత నింపబడ్డాం వి ఆర్ ఫుల్ స్పిల్డ్ బై ద హోలీ స్పిరిట్ ద డే యూ యాక్సెప్ట్ లవ్ జీసస్ క్రైస్ట్ ఓకే నో ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అక్కడ దానికి కాంట్రవర్సీగా వస్తుంది చూసుకుందాం ఫిలిపిన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినము మనమందరం కలిసి చదువుకుందాం పన్నెండవ వచ్చినాము మనమందరం కలిసి ఇదివరకే నేను గెలిచి ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది ఆయనను నేను అనుకునడం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానికి పట్టుకున్న పరిగెత్తుచున్నాను ఈ మాట గమనించండి ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను లేదు ఓకే నువ్వు పదిహేను వచ్చినాం అదే పదిహేను పదిహేను వచ్చినాం మనం అందరం కలిసి చదువుకుందాం కాబట్టి మనలో సంపూర్ణమైన అందరము ఈ తాత్పర్యము కలిగి ఉందాం చాలండి ఇప్పుడు ఇక్కడ మనలో సంపూర్ణమైన మందిరము అంటున్నాడు ఆ పైన నేను ఇద్దరుకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకుంటా లేదు వాట్ ఈస్ ద థాట్ హియర్ ఇక్కడ పౌలు ఎప్పుడైతే మారు మనసు పొందినాడో మనం కూడా ఎప్పుడైతే మారు మనసు పొందినామో వీఆర్ మనమందరూ కూడా సంపూర్ణ సిద్ధం విఆర్ ప ఫుల్ అండ్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ ఇన్ లాడ్జియస్ కం మనం ఫుల్గా ఉన్నాం ఇప్పుడు ప్రభు ఇక్కడ పౌలేమంటున్నాడు నేను ఇదివరకు సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అనుకున్నడం లేదు అందుకోసం నేను పరిగెత్తుతున్నాను ఎందుకు పరిగెత్తున్నాడు అంటే ఆ సంపూర్ణ సిద్ధి పొందినవాడు ఇంకా కావాలా హీ వాంట్స్ అ సమ్మో అంటే హీజ్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ బట్ హీ వాంట్స్ అ సమ్ మోర్ స్పిరిట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇప్పుడు ఇక్కడ వీ టు థింక్ ఓవర్ పౌరు అంటున్నాడు నేను సంపూర్ణ సిద్ధి దేవుని కృప ద్వారా రక్షణ పొందిన రోజు నేను ఆత్మ ద్వారా ముద్ర వేయబడ్డాను ఐఎమ్ హ్యాపీ సో వి ఆర్ మనలో సంపూర్ణ వేలం అందరము మనలో ఉన్నాం ఇక్కడ అందరం సంపూర్ణమే కానీ నేను ఇది వరకు సంపూర్ణ సిద్ధి పొంది అని నేను అనుకున్నటం లేదు హీ వాన్స్ సమ్ ఫీలింగ్ అది ఎట్లా పాసిబుల్ ఇక్కడ వి హ్యావ్ టు అండర్స్టాండ్ ఆత్మదేవుడు సిలువ ఈ ఇద్దరు కూడా హ్యాండ్ ఇన్ గ్లవ్ దే వర్క్ అపాన్ బ్యాలెన్స్ డిపెండింగ్ ఆన్ వన్ అన్ అదర్ ఎట్లా మన జీవితాంతము పరిచయ జరిగేటువంటి ఒక ప్రక్రియ ఇది ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మారు మనసు పొందినామో మనము పాత్ర మన పాత్ర ఫుల్లుగా నింపబడింది పరిశుద్ధాత్మ ద్వారా కాకపోతే ఏమిటంటే కొత్తగా మారు మనసు పొందిన వాడు ఒక చిన్న గ్లాస్ లాంటి వాడు ఆ గ్లాస్ నిండా ఆ యొక్క పరిశుద్ధాత్మ ఉందని మనం అనుకుందాం ఎందుకంటే విఆర్ కప్ టైప్ ఇప్పుడు ఈ కప్పు నింపబడాలంటే ఇంకా ఏం చేయాలా ఈ కప్పు నింపాలంటే ఇంకా నింపుదల కావాలంటే ఈ సాల్రెడీ ఫుల్ ఇప్పుడు కానీ దాంట్లో పుస్తక కింద పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా అంటే ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏమిటంటే యూ హ్యావ్ టు ఎన్లార్జ్ ద కప్ ఈ పాత్రను మనం ఎంతగా ఎన్లాజ్ చేస్తూ పోతామో అంతగా మనలో నింపుదల కరుతుంది ఇది ఒక్కరోజు జరిగే పరిచర్య కాదు జీవితాంతం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంతకంటే ఎక్కువగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే పౌలేమంటాడు నాకు ఇప్పుడు సంపూర్ణ స్థితి కలిగిన నేను అనుకోవడం లేదు సో ఐం రన్నింగ్ ఐం రన్నింగ్ పరిగెత్తుతున్నాను ఏంది పరిగెత్తుందంటే సమస్తమును సమస్తము నష్టముగా ఎంచుకొని యేసు క్రీస్తు ప్రభుని గురించి నా జ్ఞానం సంపాదించుకునేదానికోసం నేను తాపత్రపడుతున్నాను ద మోర్ ఐ నో లార్డ్ జీసస్ క్రైస్ట్ అందుకే అడుగు నేను ఇక్కడ పునరుత్న బలమును ఎరుగవల్లని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని ఐమ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ ఐ వాంట్ సమ్ మోర్ ఫీలింగ్ అంటే ఏమర్థం హీ వాంట్స్ ద పాత్ర పాత్ర ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలా ఇప్పుడు ఏం చేస్తారు ఈ పాత్ర మనం ఎన్లాజ్ అయ్యే కొద్దీ ఈ పాత్ర నుంచి తీసి చొంబుగా మారుస్తాం చొంబుగా ఎన్లాజ్ అయింది థింక్ అనుకుందాం ఎన్లాజ్మెంట్ అట్లా జరుగుతుందని ఇంకా కొద్ది రోజులు అయ్యేటప్పటికి మనకి ఇంకా కావాలా కావాలని ప్రభు మీద ఆధారపడితే ఆ పాత్ర బిందెలాగా తయారవుతుంది ఆ బిందు నుంచి తొట్టి తొట్టిలాగా ట్యాంక్ ట్యాంక్ సో ఇప్పుడు మనకు సహోదరు బక్సింగ్ గారికి ఏం వ్యత్యాసం అంటే ఆయన ఈ పాత్ర ఎట్లా లావవుతుంటే ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్ ఇన్ అవర్ లైఫ్ సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనం పూర్తిగా నింపిన తర్వాత మనల్ని సిలో వైపు చూపిస్తాడు అప్పుడు మనం సిల్వ ఏం చేస్తారంటే సిల్వలో మనను ఈ పాత్రను ఎలా చేస్తా పోతుంది ఆ సిల్వ ఎలా చేయడము పరిశుద్ధాత్మ దేవుడు నింపడము మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు సిలువ వైపు చూడడము సిలువ మనల్ని ఎలా చేయడము సిలువ మనల్ని పరిశుద్ధాత్మ దేవుడి వైపు చూపిస్తే పరిశుద్ధాత్మని నింపుదారు ఇది లైఫ్ లాంగ్ జరిగేటువంటి ప్రక్రియ సో ద ఎన్లాజ్మెంట్ టేక్స్ ప్లేస్ అండ్ ద ఫీలింగ్ కంటిన్యూస్లీ టేక్స్ ప్లేస్ సో మనం అనుమతించాలా ఈ యొక్క సిల్వ కార్యం మన జీవితంలో అనుమతించాలి సో సోదర్ బక్సింగ్ గారు ఆ సిల్వ కార్యం తన జీవితంలో అనుమతించాడు కాబట్టి ఆయన ట్యాంక్ లాంటి వాడు అండ్ ఈజ్ ఫుల్ నీవు నేను ఒక కప్ లాంటి వాళ్ళము మనం కూడా ఫుల్లే సో బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ బట్ ప్రాబ్లం ఇక్కడ ఏమిటంటే ద క్వాంటిటీ మ్యాటర్స్ సోదరు బక్సింగ్ గారు తన జీవితంలో శిల్వకారం ఎంతగా అనుమతించారంటే ఎన్లాజ్ అయ్యి 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 అతను పెద్ద ట్యాంక్ లాగా అయిపోయినాడు సో ఈజ్ ఫుల్ ఆఫ్ ట్యాంక్ అంటే ఫుల్ ఆఫ్ ట్యాంక్ ఆఫ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలా అదే మన రోజు ఆపత్రం చూడండి మీరు ఎవరైనా హృదయంలో కలిగి ఉన్నారు అని మీరు ఎవరైనా కలిగి ఉంటే ఇఫ్ యూ హ్యావ్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యా హార్ట్ లవర్స్కి బాగా తెలుసు ఎవరైనా తమ హృదయంలో పెట్టుకున్నామనుకో వాళ్ళు ఏమంటారు తెలుసిన అబ్బా నాకు రాత్రి నిద్రపడటం లే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నువ్వే కనపడతా ఉంటావు నాకు అది మగ్గలైనా ఆడలైనా అదే మాటల డైలాగ్స్ ఎందుకంటే హృదయంలో దాచపెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఇంకా ఏం ఆలోచించా తెలుసా మరి తెలుసో మీకు తెలుసు లేదో మరి ఎవరైతే లవర్స్ ఉంటారో నా లవర్కి ఏమి ఇష్టం ఏం చేస్తే బాగుంటుంది ఏమి కొనిపెడితే బాగుంటుంది నేను ఏం బట్టలు వేసుకుంటే బాగుంటుంది నేను ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది అని ఒకటే ఆలోచన ఎందుకంటే ద పర్సన్ ఇస్ ఇన్ యూర్ హార్ట్ అండ్ యూ విల్ ట్రై టు ప్లీజ్ దట్ పర్సన్ ఓన్లీ సో నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే హృదయంలో కలిగి ఉంటావో యూ హ్యావ్ ఓన్లీ వన్ థాట్ ఏంటంటే హౌ టు ప్లీజ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయనకి ఏమి ఇష్టము దాని గురించే ఆలోచిస్తావు ఇంకా వేరే దాని గురించి లేదు చాలామంది అంటారు You mentioned that I want to become like Lord Jesus. Yathra jorutaran to become like Lord Jesus. Yes, heuridem leledu. What Kalanogara? You don't value him, and you want to become like Lord Jesus Christ. He chundhi Philipi Rasinvatri paka vatrika. Last loyaman vasin chundhi. Samastamanu thana ko love baruchko na jala sekti ne batti. Ayna mana deena shree ramano thana mahimegalala shree nukho samaroo pama galala daani ga march chuno. He is to become like Lord Jesus. So mana indivar. మన ఆకాంక్ష ఏమిటంటే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభును పోలి ఎదగాల నువ్వు ఎప్పుడు ఎదగతా నువ్వు ఏస్రీస్తు ప్రభులు హృదయంలో ఉంటే నువ్వు కలిగి ఉంటే యూల్ ఓన్లీ థింక్ ఆఫ్ లాడ్ జీజస్ క్రైస్ట్ అదే పౌల్ అంటున్నాడు నేను ఇంకా ఎదగాల ఐ వాంట్ మోర్ అండ్ మోర్ ఫీలింగ్ అంటే యూ హ్యావ్ టు ట్రై టు వర్కౌట్ టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్ టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సో యూ హ్యావ్ టు ఎన్లాజ్ నీకు పరిశుధాత్మ దేవుడు కావాలా మరి పరిశుధాత్మ దేవుడు కావాలంటే నువ్వు ఇంత చిన్న కప్పు పెట్టుకొని ప్రభా నింపు నింపు అంటే అక్కడ నింపుతాడు నువ్వు ఎలా చేయి అలౌ ద క్రాస్ టు సీ దట్ యువర్ ఎన్లాజ్ ద మోర్ యు ఎన్లాజ్ ఆస్ దార్ నాకు ఎన్ని శ్రమలైనా సరే ఎన్ని కష్టాలైనా సరే ఐ వాంట్ ఎన్లాజ్మెంట్ సో దట్ నేను ఐ వాంట్ ఫీలింగ్ నేను ఇది వరకు సంపూర్ణ సిద్ధి పొంది తిన అనుకుంటాం లేదు ఐ స్టిల్ వాంట్ ద నాలెడ్జ్ ఆఫ్ లాడ్ జీస్ చచ్చే వరకు మన తాత్పత్రం అదే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సిలువ వైపు చూస్తే సిలువ దేవు మనల్ని ఎన్లాజ్ చేస్తూ పోతే ఇది లైఫ్ లాంగ్ ప్రక్రియ దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఫీలింగ్ నాలుగో క్వాలిటీ ఆర్ యూ ట్రైయింగ్ ఫర్ దట్ ఫీలింగ్ నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవైతే బాణవైతే నా నాలుగో క్వాలిటీ ఇప్పుడు ఏమిటంటే యూ షుడ్ హ్యావ్ ద డైలీ ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏసు క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి మనం తాపత్రపడదు ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఏసైని గురించిన జ్ఞానము మనకి సార్ హీ రివీల్స్ లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు తండ్రిని బయలుపరిచాడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు ప్రభును మనకు బయలుపరుస్తున్నాడు ఆయనే మనకు సంచకరుగా ఇచ్చిపోయాడు సో ఎవ్రీథింగ్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ లాడ్ జీజస్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనల్ని యేసయ్య స్వారూప్యంలోకి తీసుకొచ్చేదానికి రోజు మనలో కార్యం చేసేదానికి అనుమతిస్తూ ఉంటాడు సో చాలాసార్లు ఒక సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటే విన్నాను ప్రభావ ఈ శిల్వ నా వల్ల కావడం లేదు చాలా కష్టంగా ఉంది నేను భరించలేను తీసాయి తీసాయని ప్రార్థన చేస్తాను సంఘ ప్రార్థనలో నేను మనం కూర్చోబెట్టా సిస్టరు అసలు ఎందుకు సిస్టర్ తీసేయమంటున్నావు అది ఎందుకు సోసం దేవుడు ఆ కార్యం ద్వారా నీకు ఆత్మ నింపుదల వస్తుంది ఆత్మ నింపుల ద్వారా నువ్వు ఏసు క్రీస్తు గురించి తెలుసుకుంటావు తీసేవాడి ఎట్లా సిస్టర్ అంటే అవునా బ్రదర్ కొంతమంది తెలియదు ఆ మెసేజ్ విన్న తర్వాత ఆమె ప్రభా నాకు ఇంకా సిల్వకార్యం కావాలని చేయడం మొదలుపెట్టింది యు వర్క్ లెట్ ద క్రాస్ వర్క్ మీ సో దట్ లో ఐ మే బీ ఎన్లాస్ అండ్ సో దట్ ద ఎన్లాస్మెంట్ మే హెల్ప్ ఇన్ ఫీలింగ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా నింపుదల మనకు కలుగుతుంది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిచ్చేస్తాను అపోజ్లో ఏంటంటే ఆమె దావిది గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి ఆయన హౌ ద ఫిల్లింగ్ టు ప్లేస్ ఆయన ఎట్లా ఎలా చేయబడ్డాడు నాలుగు ఎన్లాజ్మెంట్స్ గురించి ధ్యానించుకుందాం ఎవరి దగ్గర ఉన్న కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్ ఉంటే తీసి రెడీగా పెట్టుకోండి కింగ్ జేమ్స్ వర్షన్ కొన్ని నాలుగు రెఫరెన్సెస్ నా కోసం గట్టిగా చదివి వినిపించాలా గుంతున్నవారు కీప్ ఇట్ రెడీ సో లెటర్స్ గెట్ ఇన్ టు లాస్ట్ ఏ వాట్ ఈస్ ఫీలింగ్ అండ్ హౌ ద టేక్స్ ప్లేస్ ఎక్స్ప్రెషన్ చూసుకొని ముగించుకుందాం కీర్తనలు 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 యాభై ఐదు కీర్తనలు యాభై ఐదు మనమందరం కూడా నాలుగవ వచనము నుండి మూడవ నుండి చదువుకుందాం మూడవ వచనం నుండి మూడవ వచనం నుండి శత్రువుల శబ్దమును బట్టి మార్చి మార్చి చదువుకుందాం యాభై ఐదు కీర్తన మూడవ వచనం నుండి ఎనిమిది దాకా మార్చి మార్చి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మురుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహం గలవారనై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులను వణుకును నాకు కలుగుచున్నవి భయము నన్ను ముంచివేశను ఆహా గొవవలే నాకు రెక్కలు ఉన్నాడు నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాల్ని సులుగాల్ని తప్పించుకొని అరణ్యంలో నివసించిందిని అనుకుంటే ఈ కష్టాలు మనకున్నాయని పరీక్షించుకోండి దావిదో ప్రార్థన చేస్తున్నాడు వాట నాలుగో వచ్చినప్పుడు మూడో వచ్చిన చూడండి ఎన్ని బాధలు ఎన్ని భయములు ఎన్ని ఆగ్రహాలు ఎన్ని అన్నీ పోతున్నాడు ఇప్పుడు వాట్ ఈస్ హిస్ డిజైర్ ఆయన కోరిక ఏం తెలిసిన ప్రభువా నాకు గువ్వలాంటి లెక్కలు ఇస్తే వా ఎంత బాగుంటుంది నేను తుపాను గాలి వచ్చినప్పుడు పరిగెత్తిపోదునే నేను తప్పించుకొందినే ఎక్కడ అరణ్యంలో ఏదో చెట్టు వెనకాల ఆకులు వెనకాల దాగుకొందినే అని ప్రార్థన చేస్తున్నాడు ఇదేనా కరెక్ట్ ప్రార్థన ఇదేనా ప్రభు మనకు నేర్పించింది క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ రన్నింగ్ అవే లైఫ్ పరిగెత్తిపోయేది తప్పించుకోది పనులు బాధ్యతలు ఎగరగొట్టేది అయ్యో మనకెందుకులే మనకి లేని పని ఎందుకు పిక్కుంటుంది మన నేతన తగులుకుంటుంది అని తప్పించుకునే జీవితం కాదు వి హాట్ టు ఫేస్ ద సిచ్యువేషన్ మనం పరిస్థితులు ఎదుర్కోవాలా దాన్ని ఎదిరించాలా మనం విద్యోత్సాహంతో బయటికి రావాలా దట్ ఈస్ వాట్ అవర్ లాడ్ ఆఫ్ స్టార్టస్ పరిగెత్తిపోయే జీవితం మనకు తెచ్చిపించలే ప్రభు సో ఇతనికి ఏమంటున్నాడు నాకు గువ్వలాంటి రెక్కలుంటే చాలు గువ్వ అంటే ఎంత ఉంటుంది దానికి రెక్కలు ఇంత ఉంటాయి ఇప్పుడు అది పెనుగాలి సునిగాలి వస్తే ఇట్ కెనాట్ ఫ్లై అది తప్పించుకొని తప్పించుకొని పరిగెత్తిపోయి పోత పోతే ఎక్కడ కొమ్మ కానీ రెమ కానీ దొరికితే పట్టుకుంటుంది పట్టుకొని దాని వెనకాల దాంట్లో ఇది దట్ ఈస్ ద వాట్ ఈస్ డిజైర్ ఇన్ని కష్టాల్లో నాకు గువ్వలాంటి రెక్కలు చాలు చాలామంది మనం అదే కోరుకుంటాం కానీ ప్రభు అంటాడు ఏషా నలభై ముప్పై ఒకటి ఏం అన్నాడు యహోవా కొరకు ఎదురు చుచ్చువారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు సొమ్మ సిల్లక అలయక బ పరిగెత్తిద్దరు ఏం మాట్లాడి అవి ప్రభు ఏమో నీకు ఆ యొక్క పక్షిరాజు రెక్కలు ఇస్తాను అంటే దావిధి నాకు గొవ్వలాంటి లాంటి రెక్కలు చాలంటే ఎట్లుంటుంది మన పరిస్థితి అదే మనమందరం చేసేది అదే మనం చేసే ప్రార్థన దే ప్రభా నాకు ఈ చిన్న కష్టం తప్పించే నాకు ఈ బాధ తప్పించే అయ్యో నేను పరిగితాయి బాగున్నాను మా ఆర్థిక ఇబ్బందులు తీసేసే ఇవే ప్రార్థనలు ఉంటాయి కానీ ప్రభా హెల్ప్ యూ టు రెసిస్ట్ హెల్ప్ యూ టు గో త్రూ దట్ సిచ్యువేషన్ ఎంతమంది ప్రార్థన చేస్తారు పక్షిలో చూడండి అది ఏదైనా తూపాను కానీ ఏదైనా వస్తే అది పరిగిపోదు అది అగేస్ట్గా గా ఫ్లై అవుతుంది తూపాను రాని గాలి కానీ సుడిగాలి ఏదైనా అని అది ఎగిరి 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 ఏం చేస్తుంది పైకి వెళ్ళిపోతుంది కింద తూపాను తి గాలి భయంకరంగా వీస్తుంటుంది ఇది పైకి వెళ్ళిపోయి రెక్కలు చాపి ఎగురుతూ ఉంటుంది హెలికాప్టర్ లాగా ఎంత అంటే వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ థాట్ ఏంటి ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ సపోజ్ టు బి అండర్ అవర్ కంట్రోల్ ఎవ్రీ సిచ్యువేషన్ యూ షుడ్ బి అబౌ ద సిచ్యువేషన్స్ నాట్ అండర్ అండ్ నాట్ రన్నింగ్ అవే అది దట్ ఈస్ వాట్ ఈస్ అ క్రిస్టియన్ విక్టోరియస్ లైఫ్ క్రైస్తవ జీవితము విజయవంతమైన జీవితము ఏసయ పునరుత్నము మరణి గెలిచిన జీవితం ఏమిటంటే యూ టు ఫేస్ చాలా మంది పరిగెత్తిపోతారు కష్టం వచ్చింది బాధ వచ్చిందంటే చాలు అమ్మో ఉరుకుతారు తప్పించుకుంటారు దే ట్రై టు ఎస్కేప్ ఎంతమంది చాలా మంది సంఘంలో కూడా ఏదైనా బాధ్యతలు తీసుకోవాలంటే అమ్మ బాబాయ్ మేము బాగున్నాము వస్తాము పోతాము ఏ బాధ్యతలు వద్దు మాకు ఉన్నారు చాలామంది అట్లా చేసేవాళ్ళు చేస్తూనే ఉండాలా చేస్తూనే ఉండాలా కానీ వచ్చేవాళ్ళు గెస్ట్ లాగా వచ్చిపోతూ ఉండాలా దేర్ ఇస్ నో గెస్ట్ హౌస్ ఇయర్ ఇక్కడ ప్రభు మనకు చెప్పింది సజీవ రాయిగా సంఘంలో అమర్చబడినాం ద డే యు ఆర్ అక్సెప్టెడ్ లాడ్జి స్కైస్ బ్యాప్తిజం తీసుకొని హస్త నిక్షేపం జరిగిందంటే యు ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఇంకా దీంట్లో పెద్ద చిన్న అది లేదు ఆర్ సపోజ్ టు వర్క్ కానీ ఏం చేస్తాము వీ అవే రెస్పాన్సిబిలిటీస్ తప్పించుకుందాం అమ్మా అది చాలా పెద్ద వాషన్ అండి ఆడపోయి ఇరుక్కపోయినామో మనకు గొంతుకు తోలుకుంటుంది బెటర్ టు కీప్ అవే అదే దా విధ్ యాటిట్యూడ్ కానీ ప్రభు అంటున్నాడు నీకు పక్షి రాజు ఎక్కలిస్తాను యు బీ అబౌ సిచ్యువేషన్ పరిస్థితులు ఇళ్లలో గొడవలో దే కెనాట్ ఫేస్ ద ప్రాబ్లం ఏమంటంటే ఆ ధైర్యం లేదు ప్రభు మీద ఆధారపడ్డము ఆత్మ నడుపుదల లేదు కాబట్టి ప్రతి దానికి పీకితనము భయము 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 అందుకే దావీదు ప్రభు ఒక గుణపాఠం నేర్పించేలా ట్రై చేశాడు ఏంద్రా ఇది నేను పక్షిరాజు రకం కలిస్తానంటే ఈయన గోవలాంటి రకాల అడుగుతున్నాడు ఐ మస్ట్ టీచ్ దిస్ ఫెలో లెసన్ అని ప్రభు ఈ యొక్క ఎన్లాజ్మెంట్ తన జీవితంలో స్టార్ట్ చేశాడు ఏంటి ఆ ఎన్లాజ్మెంట్ చూసుకొని ముగిస్తాం కీర్తనలు చూసుకొని ఎవరైనా సహాయం చేయండి కీర్తనలు ఎస్ ఇరవై ఐదు కీర్తనలు ఇరవై ఐదు పదిహేడో వచ్చినాం కీర్తనలు ఇరవై ఐదు పదిహేడు అందరం కలిసి చదువుకుందాం ఆ తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్ ఉన్న వాళ్ళు చదివి వినిపిస్తారు అందరం కలిసి చదువుకుందాం నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపము ఇంగ్లీష్ ప్లీజ్ గట్టిగా చదవండి ఎవరమ్మా ఎస్ అమ్మా బ్రదర్ చదువుతున్నాడు గట్టిగా కొంచెం అమ్మా ప్లీజ్ ఎక్స్క్యూస్ రైట్ చదవండి బ్రదర్ గట్టిగా చదవండి ద ట్రావెల్స్ ఆఫ్ మై హార్ట్ ఎన్లాచ్ ఫస్ట్ ఎన్లాచ్మెంట్ నేను బాగు చేయాలంటే దా ఎన్లాజ్మెంటే సిల్వ కార్యం ఆ ఎన్లాజ్మెంటే నేను విశాల పరిచేదానికి ద ట్రబుల్స్ ఆఫ్ మై హార్ట్ ఆర్ ఎన్లాజ్ ఎవరు తీసుకొస్తారు ఈ సమస్యలు దావిధ అంటున్నాడు దేవుడు నాకు ఎన్ని సమస్యలు అంటే విస్తారమైన హృదయ వేదనలు ఆయన నాకు కలగజేస్తున్నాడు ఓ గాడ్ ఓ బాట ప్రాబ్లం ఎందుకంటే ఈ హజ్ ఎన్లాజ్ ద ప్రాబ్లమ్స్ రోజు రోజుకు రోజు రోజుకు సమస్యలే ప్రతిరోజు సమస్యలే ఇంట్లో సమస్య కనుక రాజ్యంలో సమస్య వ్యక్తిగతంగా సమస్య ఏ సమస్యలు అతను ద హృదయం హృదయ వేదనలు అతి విస్తారం ద ట్రబుల్స్ ఆఫ్ మై హార్ట్ హజ్ ఎన్లాజ్ ఎందుకు పంపించాడు ఆ ఎన్లాజ్మెంట్ సెకండ్ ఎన్లాజ్మెంట్ చూద్దామా కీర్తనలు నాలుగో ఛాయము మొదటి వచ్చినాం సామ్స్ ఫోర్ వన్ సెకండ్ ఎన్లాజ్మెంట్ చదువుకుందామా నా నీతికి ఆధారముకు దేవా నేను మొర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మో ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఇంగ్లీష్ ప్లీజ్ ఇంగ్లీష్ ప్లీజ్ చదువు ఇన్ డిస్ట్రెస్ అతి విస్తారమైన హృదయ వేదనలు బాధలు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభా నీవు నన్ను విశాల పరిచితివి తెలుగులో ఇదుకలో విశాలతనుంది ఇంగ్లీష్లో దౌ హాజ్ ఎన్లార్జ్డ్ మీ వెన్ ఐ వాస్ ఇన్ డిస్ట్రెస్ అండ్ కొంచెం తారతమ్యంగా ఉంది బట్ ద మీనింగ్ ఇస్ సేమ్ ఇప్పుడు చూడండి మీటింగ్ జరుగుతూ స్పెషల్ మీటింగ్ ఇక్కడ సేవకుడు ఉన్నాడు ఆయన వస్తూ ఉంటారు జనాలు వస్తున్నారు 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 జనాలు రండి మా ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి జనాలు వస్తూనే ఉంటారు అప్పుడు ఇంకా ఆయన చూడలేక భరించలేక ఆయన ప్రార్థన చేస్తారు ప్రభు ఇరుకులో విశాలత చేయవాడు నీవే ప్రభా జనాలు విపరీతంగా వస్తున్నారు మందిరం సరిపోవడం లేదు ప్రభా హెల్ప్ అస్ హెల్పస్ ఇరుకులో విశాలత అని ప్రార్థన చేసినప్పుడు దవర్స్ మీ వెన్ ఐ ఇన్ డిస్ట్రెస్ అని ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది బిల్డింగ్ పెద్దదైపోతుందా ఎక్కడ ఇప్పటి ఇప్పటివరకు ఉన్నట్టు జనాలు పడ్డం లేదు మరి ఇరుకు వస్తుంది సేవకుడు ప్రార్థన చేశాడు ప్రభా నాకు ఇరుకులో విశాలత కలెక్ట్ చేయండి ఏదైనా బిల్డింగ్ అంటే గోడలు అట్టపోయి ఇటపోయి ఇంకా ఏం జరగదు ఇట్లు మీ ద సేమ్ మరి జనాలు ఇరుకొచ్చి ఏం చేయాలా గాడ్ హ్యాజ్ ఎన్లాజ్ నాట్ ద బిల్డింగ్ ద వాజ్ ఎన్లాజ్ మీ ఇవి నన్నును విశాలపరచావు నా హృదయాన్ని విశాలపరిచావు నా పాత్ర నేను ఎప్పుడైతే ఆ పాత్ర విశాలపరచావు సో వాట్ ఈస్ మై మెంటాలిటీ ఎట్లా తిరుగుతుందంటే అంతవరకు హాయిగా కాళ్ళు సాపుకొని కూర్చున్నాం బైబిల్ కింద పెట్టాం ఇప్పుడు ఏం చేసినావు కాళ్ళు ముడుచుకోవాలా రెండో స్టేజ్ వచ్చేవాడికి బైబిల్ తీసి ఒళ్ళో పెట్టుకోవాలా ఇంకా కావాలి గట్టిగా కాళ్ళు ముడుచుకోవాలా ఏమవుతుంది ఆర్ రెడీ టు సాక్రిఫైస్ టు అకామడేట్ మోర్ పీపుల్ ఇన్ ద చర్చ్ అది ప్రభు మనల్ని విశాల పరుస్తాడు మన హృదయాన్ని ఎట్లా విశాల పరుస్తా అంటే టు అడ్జస్ట్ విత్ సిచ్యువేషన్ మన సుఖభోగాలు మానుకొని త్యాగం చేసి మనం ఇంకా అందరూ వాక్యం వినాలా అందరూ లోపలికి రావాలా అని నువ్వు అడ్జస్ట్ చేసుకునేది నేర్చుకుంటావు అందుకే అతి విస్తారమైన హృదయ వేదనలు మన జీవితంలో అంతే మన దేవుడు అతి కుటుంబంలో అనేక విస్తారమైన శ్రమలు బాధలు తీసుకొస్తాడు ఈ ఎన్లాజీజస్ అప్పుడు ఏం చేస్తుందంటే మనం ఏమవుతాం ఏమవుతామంటే అదే నేను చెప్పాను కదా సిలువ కార్యం ద ఎన్లాజ్మెంట్ టేక్స్ ప్లేస్ దానివల్ల ఏమవుతుందంటే భర్త ఏమన్న భరించేదానికి సిద్ధంగా ఉంటాం భార్య ఏమన్నా భర్త భరించేదానికి సిద్ధంగా ఉంటాం బికాస్ దౌ హ్యాస్ ఎన్లాజ్డ్ మీ సో మనం అడ్జస్ట్ చేసుకునేది నేర్చుకుంటాం అదే ఆత్మీయంగా ఎదుగుతున్నాము ఆత్మదేవుడు మనకు నేర్పించేటువంటి గొప్ప సత్యం ఏంటంటే ద క్రాస్ విల్ ఎన్ లార్జస్ సో ద ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ టేక్స్ ప్లేస్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వి కమింగ్ టు ది ఇమేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సో దిస్ ఇస్ అ ప్రాసెస్ విచ్ గోస్ అవర్ సో పౌర్ దావీ కదే చేస్తున్నాడు దౌ హెస్ ఎన్ లాజ్ మీ ఇన్ అవర్ డిస్ట్రెస్ సో అధిక శ్రమలు మన ఎన్లాజ్ చేసేదానికోసమే బాధపెట్టేదాని కోసం కాదు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు బ్రదర్ ఇంత అవసరమా బ్రదర్ ఏ ఆ సమయాలు అనుభవించడం ఎందుకు మనం ఎలా చేసుకోవడం బాగానే ఉన్నాం కదా తినింది బాగానే ఉంది మంచిగా నిద్ర ఉంది మరి ఉండే సరిపోతూ ఉంది మరి ఎందుకు బ్రదర్ లేనిపోంది కొని తెచ్చుకోవడం అనొచ్చు ప్రభు ఎవరికి రుణస్తారు కాదు ఆయన రెండు సార్లు నేను ఎన్లాజ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఇంకా త్రీ అండ్ ఫోర్ ఎన్లాజ్మెంట్స్ ఉంది వాట్ ఈస్ ఇస్ ఇంటెన్షన్ చూద్దామా కీర్తన కీర్తన సీ నెక్స్ట్ థర్డ్ ఎన్లాజ్మెంట్ కీర్తన పద్దెనిమిది వచ్చాయము కీర్తన పద్దెనిమిది వచ్చాయము పద్దెనిమిది వచ్చాయము పంతొమ్మిదో వచ్చినాం ఏం చేస్తున్నాం థర్డ్ ఎన్లార్జ్మెంట్ చూద్దామా అందరం కలిసి చదువుకుందాం పంతొమ్మిది విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను చాలండి విశాలమైన స్థలమునకు ఆయన తన్ను తోడుకొని వచ్చాను ఇంగ్లీష్లో చూడండి ఈ బ్రాట్ మీ ఫోర్త్ ఆల్సో ఇంటూ అ లార్జ్ ప్లేస్ ఇది ప్రభుకి ఏర్పాటు ఇరుకులో సందుల్లో ఇరకాటంలో ఉన్న మనల్ను ప్రభు విశాలమైన స్థలానికి తీసుకొచ్చాడు జోషోతో అంటాడు నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నువ్వు నీకు నీకు ఇచ్చేస్తాను ఇప్పుడు జోషో అడుగు పెట్టాలా ఇప్పుడు తప్పటి అడుగులు వేసుకుంటే ఏమవుతుంది చిన్న చిన్న అడుగులు వేస్తే ఏమవుతుంది కొంచెం స్థలమే వస్తుంది అదే నీకు స్థలం కావాలనుకుంటే పెద్ద పెద్ద అడుగులు పొద్దున్న బ్రదర్ చెప్పాడు కదా ఇక్కడ పది కిలోలు బియ్యము రెండు కిలోలు చక్కెర ఇస్తారంటే ఎట్లా ఉరుకుతాము అదేవిధంగా జాషువా కూడా నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తానంటే జాషువా ఎట్లేసి ఉంటాడు అడుగులు ఓ పెద్ద పెద్ద అడుగులు వేసి ఉంటాడు ఎందుకంటే విశాలమైన స్థలము దేవుడు అతన్ని తీసుకురావాలా దావీది ఒక్కసారి ఎప్పుడన్నా చూడండి దావీది ప్రార్థనలో ప్రభా నేను ఎక్కడి వాడను ఏ ఎక్కడ నేను గొర్రెలు కాసుకునే వాడిని నన్ను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోండి పెట్టావు విశాలమైన స్థలం యోసేపు అడిగితే ప్రభా నేను ఎక్కడో గొంతలో ఉండాల్సిన వాడిని నన్ను తీసుకొచ్చి ఐగుప్తులో రెండో వ్యక్తిగా చేసావు వాట్ అ గ్రేట్ సక్సెస్ మన జీవితాలు పరీక్షుకోండి మన విలేజెస్లో మన పల్లెల్లో మనం చిన్నప్పుడు వాట్ వాజ్ అవర్ కండిషన్ మా ఇంట్లో అయితే మూడు పోట్లో రాగి రాగి సంగటి రాగి అంబలి రాగి గంజి ఇది మా పరిస్థితి ఈరోజు పది మంది కోటీశ్వరులు అయిపోయి ఎంత గొప్పగా ఉన్నతమైన విశాలమైన స్థలానికి దేవుడు తెచ్చిపెట్టాడు సో ప్రతి ఒక్కరికి దేవుడు అక్కడ చేసే నువ్వు ఎప్పుడైతే శిల్వకార్యం నీ జీవితాలు అనుమతిస్తావో దేవుడు విశాలమైన స్థలానికి తోసుకురావాలా నా ప్రజలు అన్నాడు ప్రభు తోకగా ఉండకూడదు వాళ్ళందరూ కూడా తలగా ఉండాలి దే వాంట్ వాంట్స్ దమ్ యూ వి పీపుల్ షుడ్ బి కమాండింగ్ ఎవ్రీథింగ్ ఎక్కడిపైనా ఎన్ని గొడవలు వచ్చినా మనము విశాల పరిశుభ్రానికి వచ్చి వీ షుడ్ టేక్ ద లీడ్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఎందుకంటే దట్ ఈస్ ద కెపాసిటీ వీ హ్యావ్ వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవ శక్తి లేదు వాళ్ళకు మనకు ఉంది మరి హౌ ఇస్ ఇట్ ఆర్ గోయింగ్ యూటిలైజ్ ఇట్ వి టు షో ఫార్ ద పవర్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ పైకి భక్తి కలవారుగా కనబడి దేవుని శక్తిని ఆశ్రయించకపోతే ఏం ప్రయోజనం వీహార్ టు షో అండ్ డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ అందుకే ప్రభు మనకు ఆ యొక్క పక్షిరాజు రెక్కలిస్తున్నాడు అందుకే ప్రభు మనం విశాలపరిచాడు మన విశాలమైన స్థలానికి తీసుకొచ్చాడు ఎక్కడ ఉన్నతమైన స్థలం ఇప్పుడు రెండో పాయింట్ నాలుగోది వస్తుంది ఏంటంటే మనం మా బ్యాంకులో ఆఫీస్లో ఒక పెద్ద ప్రాబ్లం కొంతమంది సర్టిఫికెట్ హోల్డర్స్ అని వస్తారు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అది ఎవరైనా ఉంటే బాధపడబాకండి మా బ్యాంకులో జరిగిన సంఘటన చెప్తున్నా వాళ్ళకి ఏమంటే డబుల్ డబుల్ ప్రమోషన్స్ ఇచ్చేస్తారు మా మెరిట్ క్యాండిడేట్స్కి అరవై మార్కులు రావాలంటే ఆ ఎస్సీ క్యాండిడేట్స్కి నలభై మార్కులు వస్తే చాలు సో ఈ విధంగా గవర్నమెంట్ చాలా దాన్ని అవుతుంది ఇప్పుడు చాలామంది ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు మేము మాట్లా నేను నాతో మాట్లాడుతుంటారు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడా వాడిని తీసుకొచ్చి మా నెత్తినే పెట్టారా బాబు వాడికి డ్రాఫ్టింగ్ రాదు లెటర్ రాదు ఇంగ్లీష్ రాదు సెంటర్ ఆఫీస్ లెటర్ రిప్లై ఇచ్చేది రాదు వాడికి డెసిషన్ తీసుకోలేడు ఒక పనికిమాలు తీసుకొచ్చి నా మా నెత్తినే పెట్టారని చాలా ఆఫీసులో తిడుతూ ఉంటారు ఎందుకంటే దే హ్యావ్ నో కెపాసిటీ మేబీ బట్ ది ఆర్ గివెన్ ద ప్రమోషన్ బై ద సర్టిఫికేట్ సో దే ఆర్ ప్రూవ్ టు బి ఇన్ఎఫిషియంట్ దట్ స్టేజ్ మనకు రాకూడదు ఎక్కడినుంచో గొంతలో నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ప్రభు మన సింహ ఆసనం మీద కూర్చుని పెట్టి విశాలమైన స్థలంకి వస్తే వీ షుడ్ నాట్ బి అ స్క్వైర్ పైగ్ ఇన్ రౌండ్ హోల్ ఎవరో మన చేసి వీడా వీడు పరిహిమాలలోడు వీడు అనే స్టేజ్కి మనం రాకూడదు మనల్ని ఎవరైనా విమర్శిస్తే మన చేతగాని తనాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇన్సల్ట్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హు వాస్ అస్ దట్ పోస్ట్ సో వీ హావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ వర్ది దానికి ఏం చేస్తాడు ప్రభు అదే అధ్యాయం పద్దెనిమిది అచ్చాయం పద్దెనిమిది అధ్యాయం స్థలానికి ఇరవై అది ఇంకోటి ఉండే అది పద్దెనిమిది అధ్యాయము నా పాదములకు చోటు నాకు అది ఎస్ ముప్పై ఆరు ముప్పై ఆరు వచ్చినాం ముప్పై ఆరు పద్దెనిమిది ముప్పై ఆరు అండి నా ఎస్ నా పాదములకు చోటు విశాల పరిస్థితి ముప్పై ఆరు వచ్చినాం ఇంగ్లీష్లో చాలండి దౌ ఎన్ ఎన్లాజ్డ్ మై స్టెప్స్ అండర్ మీ దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఎందుకంటే విశాలమైన సమస్యలు ప్రాబ్లమ్స్ మనకిచ్చి మన హృదయాన్ని మనం ఆయన పాత్రను విశాలపరిచాడు ఈ విశాల పరిచినాక మన విశాలమైన చోటుకు తీసుకొచ్చాడు ఇప్పుడు విశాలమైన చోటుకు వి హ్యాట్ బి వెరీ బ్రాడ్ మైండెడ్ అంతకు ముందున్నట్లు ఉన్నట్లు తప్పటి అడుగులు చిన్న చిన్న అడుగులు వేసేదానికి లేదు అందులో ప్రభు ఏం చేశాడు ఇప్పుడు నువ్వు ధైర్యంగా విశ్వాసంతో పెద్ద అడుగులు వేయి ద వాజ్ ఎన్ ద స్టెప్స్ అండర్ మీ నాకు నిలిచి చోటు నా పాదములకు విశాలమైన స్థలం సో దట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ చిన్న చిన్న నేరో మైండెడ్ మెంటాలిటీ వదిలేసి ఐ టేక్ డిసిషన్ ఐ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అ బ్రాడ్ మైండెడ్ సెన్స్ ఎందుకంటే నా పాదాలు విశాల వి విల్ నాట్ బి నేరో మైండెడ్ అందుకే పౌలు అంటాడు ఆ యొక్క స్టేఫెన్ మార్క్ వదిలవద్దు అని అధ్యాయంలో చెప్తాడు అపోసారం అధ్యాయంలో జాన్కు బర్నబాకు పౌల్కు కింద తర్కం వచ్చింది మనకు జాన్ మార్క్ వద్దని పౌలు ఆ బర్ణబా తీసుకుపోదామన్నా నో ప్రాబ్లం అన్నా అని ఏదో గొడవ వచ్చింది ఏదైతేనేమి వాళ్ళు విడిపోయినారు పౌలు శీలం తీసుకుపోయి పోయినాడు ఆ బర్ణబ ఈ జాన్ మార్క్ని తీసుకుపోయి ఎందుకంటే జాన్ మార్క్ ఒక చోట చెప్పకుండా వెళ్ళిపోయాడ పదమూడో ఛ్యాయంలో అందుకోసం పదిహేను అధ్యాయంలో తర్కం వచ్చింది ఇవన్నీ చూసుకోవాల్సిన పల్లె ఇదే పాలు అప్పుడేమో నాకు వద్దన్నటువంటి మార్కును ఆ తిమోతికి రాస్తూ నాకు జాన్ మార్క్ను పంపించు నాకు పరిచర్యకు ప్రయోజనకరమైన వాడు ఏంటి ఒకప్పుడేమో అతను వద్దని నిరాకరించిన పౌలు ద మోర్ ఈ గ్రూ అండ్ గ్రూ అండ్ గ్రూ చివరికి ఏ దశకు వచ్చాడంటే ఐ వాంట్ జాన్ మార్క్ ప్రియమైన నీవు నేను కూడా దేవుడు మనం ఒక ఉద్దేశపూర్వకంగా పెట్టినప్పుడు మనం అంతకంతకు అంతగా విషయాలు పెంచినప్పుడు పాత అందుకే అంటాడు కొని రాసిన పత్రిక పద్మరాజాలో చిన్నవాడుగా ఉన్నప్పుడు చిన్నవాణి వలె ప్రవర్తించి కానీ ఇప్పుడు పెద్దవాడైపోయినాను మై యాటిట్యూడ్ మై థింకింగ్ షుడ్ బీ లైక్ అ ఎల్డర్లీ పర్సన్ సో ప్రభు మన విశాలమైన స్థలానికి తీసుకొచ్చినప్పుడు ఆ నేరో మైండెడ్ మెంటాలిటీస్ వదిలిపెట్టి వీ హ్యావ్ టు గ్రో విత్ బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ నో అంటే ఎట్లా విశాలమైన హృదయంతో క్షమించడం విశాలమైన హృదయంతో ఎవరే మనం వారిని ఎవరైనా ఆశలు తీవించడము విశాలమైన హృదయంతో జనాలను చేరదీయడము అంతకుముందు అయ్యో వీడిని చేరదీస్తే మనకు తగులుకున్నాడంటే అదే సంగతులు అయ్యో ఈ ఈమెను చేరీస్తే అమ్మబాబాయ్ అమ్మ అమ్మబాబాయ్ వద్దు కానీ ఇప్పుడు వి వెల్కమ్ వి వెల్కమ్ వి ఆర్ దేర్ బికాజ్ మనం దేవుని బిడ్డ హావ్ గ్రోన్ స్పిరిచువలీ సో ప్రభు మనం పడిపోకుండా మనం ఆ సింహాసనం మీద కూర్చుండి పెట్టిన విశాలమైన స్థలంలో ప్రభు మనకు అపకీర్తి చెడ్డ పేరు వీడు పనికి వాడు అని ప్రభువుకు అవమానం కలగూడదని ఆయన మన నిలుచు చోటును విశాలపరుస్తున్నాడు వాట్ అ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్ ప్రియమైన వాళ్ళారు సో ఇఫ్ యు ఆర్ ఎ ఫిల్ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ యూ అలౌ ద క్రాస్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో శిలవ కార్యం అనుమతించు ఆ శిలవ కార్యం నీకు మేలు ఎందుకంటే శిలువ నిన్ను విశాల పరిస్తే ఆత్మదేవుడు ఇక నింపుదల ఇస్తుంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ సో యాజ్ వి గ్రో అండ్ గ్రో ఆ నింపుదల అని మనము బాక్సింగ్ లాగా ఈ చిన్న కప్పుగా చిన్న గ్లాస్గా ఉన్న మనము వి మే గ్రో అండ్ గ్రో అండ్ బికమ్ అ బిగ్ ట్యాంక్ సో దట్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ట్యాంక్ నాట్ దిస్ కప్ కాబట్టి పరీక్షించుకుందాం ప్రభు దగ్గర నువ్వు ఆత్మ ఉన్నావా లేదా పరీక్షించుకో మొట్టమొదటిగా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను రెండవది నా జీవితంలో ఆత్మీయంగా ఎదిగే కొన్ని నాలో తగ్గింపు కనబడతా ఉందా రెండవ పరీక్ష మూడవది సిలువలో నేను ప్రతిరోజు ఏసుక్రీస్తు ప్రభుతో సిలువ వేయబడుచున్నానా గలతి రెండు ఇరవై నాలుగవదిగా మనము అంతకంతకు అంతకంతకు సిలవ కార్యాన్ని మన జీవితంలో అనుమతించి మన పాత్ర విశాల మన హృదయాన్ని దేవుడు విశాల ఆత్మ నింపుదల మన జరగ లెట్ లెటెస్ ప్రే అండ్ ఆస్ ద లాడ్ ప్రభు నువ్వు నాకు కావాలి నువ్వు ఆత్మ కావాలా నాకు ఆత్మ నింపుదల రోజు కావాలా ప్రతి క్షణం కావాలి సో దట్ ఐ మీ నో యూ సో దట్ ఐ మీ బికమ్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఏసఐ స్వరూపంలోకి నేను ఎదగాల నువ్వు వచ్చినప్పుడు నేను ఏసఐ లాగా కనపడాలా అది మన ఆకాంక్ష ప్రభుత్వ వాక్య భాగం దీవించిన కాక దయచేసి మోకాళ్ళ మీదకి రండి ఎవరో అటు ఇటు చూడవద్దు ప్రియమైన సహోదరి సహోదరుడ రాత్రి ప్రభు సన్నిధిలో నుండి మనము బయలు వెళ్ళక ఒక తీర్మానంతో వెళ్దాం నిజంగా మనం ఆత్మపూర్ణులుగా బ్రతికేటువంటి బ్రత